मेघस्यामं पीतकौशेयवासं श्रीवत्सांकं कौस्तुभोद्वासितांगं पुण्योपेतं पुंडरीकायताक्षं विष्णु वंदे सर्वलोकैकनाथं। गुड मॉर्निंग सर। थैंक यू सर। राजू नी शिक्षाकाल पूर्ति इकन बैठक बुद्धि असले पगरबो आत्माभिमा की मो पे पगरबोते अच्छे ने पगरबोतने सर। थैंक यू। कुचिगुरे सिंगारं मनिषि की पोगरे बंगारं चिंता कुचिगुरे सिंगारं मनिषि की पोगरे बंगारं चिंता कुचिगुरे सिंगारं मनिषि की पोगरे बंगारं తడిగుడ్డలతో గొంతులు కోసే చెడు లోకల్లో బ్రతకాలంటే తడిగుడ్డలతో గొంతులు కోసే చెడు లోకల్లో బ్రతకాలంటే మనిషికి తెగింపు కావాలి పొగరే చిగురులు వేయాలి మనిషికి తెగింపు కావాలి పొగరే చిగురులు వేయాలి చిగురే సింగారం మనిషికి పొగరే బంగారం చింతకు చిగురే సింగారం మనిషికి పొగరే బంగారం అన్యాయాలను నరకాలంటే నీవే కత్తివి కావాలి అక్రమాలనే పరమాలంటే పొగరే నిప్పులు చెరగాలి అన్యాయాలను నరకాలంటే నీవే కత్తివి కావాలి అక్రమాలనే పరమాలంటే పొగరే నిప్పులు చెరగాలి ఏకాశిని పలుగాకులు పొడితే ఈ లోకంలో నడవాలంటే ఏకాశిని పలుగాకులు పొడితే లోకంలో నడవాలంటే గుండె ధైర్యమే కావాలి నువ్వు పొగరు పోతువై పోవాలి గుండె ధైర్యమే కావాలి నువ్వు పొగరు పోతువై పోవాలి రాత్రి మాయకం ధ్యానం చేసిందిరా అబ్బో నా ఇరవరికి ఇంటి కాడ నల్లతమ్మ చెట్టు కింద నాయుడే ఆ వస్తును చూడు ఆడే చెంకిలాలని పరమ కేటు మన కాలనీ వాళ్ళ రక్తంతా వడ్డీకి తవ్వుతున్నాడు గురు వీడేనా చెంకిలాల్ అవును గురు మన ధర్మై కొంప యాలవేషన్ కూడా వీడే వీడేనా అయితే వీడి టాప్ లేపేస్తాను చూడు బాయ్ ధర్మం చేయండి బాబు ధర్మం ధర్మం చేపోతే రే ధర్మం చేయండి బాబు ధర్మం ఏం ధర్మం ఏం గుడ్డువాడు బాను పోలేడు బాబు డబ్బులన్నా ఏర్పెట్టండి డబ్బులు ఏర్పెట్టమంటావా పాపం నీలాంటి వాడికి సహాయం చేయడమే మాకి ధర్మం అదృష్టం అంటే ఇలా ఉండాలా పట్టా పగలే డబ్బు లెక్క చూస్తుండవు పక్క వీధిలో దోపిడి దొడ్డయ్య ఉన్నాడు వాడు చూసిందంటే ఒక గుంజు గుంజుతాడు దొడ్డయ్య
పక్క వీధిలో ఉన్నాడు. వాడి కంట్లో నీ డబ్బు పడకుండా ఉండాలంటే ఒక చిన్న మార్గం ఉన్నది. అరే బోలో ఓ డబ్బులో ఏహైనా దీని లోపలికి నెట్టు, దీని పైన పెట్టు, నీ డబ్బు వాడి కంట్లో పడదు. మర్చిపోయాను భాయ్ బోలో తుమ్హారా సంచి. నీ చెల్లెలి పెళ్లి చేయాలన్నా కదా. అవును గురు. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి బ్రహ్మాండంగా దిగ్విజయంగా జరిపించు. ప్రేమ మమ్మల్ని భోజనానికి పిలవరా? ఓ గురు గురు మానసాంగ తేడుగురా పార్టీ పార్టీ. ఏమిటారా ఇదంతా? అదంతా వీల్లేదరణ, అనుభవించాల్సిందే. ఈ వేళ సరదాగా అంతా ఇక్కడికి వచ్చాం కదా, అందుకే ఈ పూల సన్మానం. అయ్యయ్యో ఎన్ని పూలు వేస్తేశారు. సుమిత్ర నీ మాలి చూశాడంటే మా తోట మా ఇష్టం వాడేవాడు అనగడానికి. పైగా ఈరోజు లేడీస్ పిక్నిక్ అని వాళ్ళంతా నేను ముందే పంపించేశాను. ఇకంతా మనిష్టం మన రాజ్యం. ఇవాళ నుంచి మన రాజ్యానికి అంతా తమరే మహారాణి. మహాప్రజలారా, ఈ పిల్లి పిల్లకు మధ్యాహ్నం పాలు పట్టవచ్చు. క్షమించండి మహారాణి గారు. సరే క్షమించుతుని. మహాప్రజలారా, నా పరిపాలనలో అందరూ క్షేమమే కదా. పొద్దున్న ఇడ్లీ సాంబారు ఉప్మా పెసరట్టు అందినవి కదా. చిత్తం చిత్తం అందే, కానీ మళ్ళీ ఆకలి వస్తుంది. ఆకలి ఏమిటండి? కడుపు మండిపోతుంటే. ఇంకనూ వంట కాలేదే. అచ్చడు చక్కటి కొబ్బరి బొండాలు ఉన్నాయి. ఉన్నాయి ఉన్నవి. స్వయంగా నువ్వే చెట్టెక్కి. అయ్య బాబాయ్, అయితేనే మహారాణి గారు. రాణి వారు ఇంత పెరిగివారా? చదువుల్లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్. ఇన్ని ఫస్ట్లు పెట్టుకుని ఈ విషయంలో వెనుకాడడం ఇన్సైడ్. పైగా నిచ్చెలు కూడా ఉంది. కానీ ధైర్యం ఉండాలిగా. ఉండండి చెప్తాను. గట్టిగా పట్టుకోండి. ఏ సుమిత్ర, మీ తోటలో ఎవరో రౌడీలు చేరారే. మా తోటలోనా? రౌడీలా? చూడు వాళ్ళు ఎలా కనిపిస్తున్నారా. ముందు దిగిరా, వాళ్ళందరూ గేటు పారేస్తాం. అందులో ఇవాళ ఎప్పుడే ఫస్ట్ కూడాను. రండి. మా తోట కూతురా సుమిత్రాదేవి, ఆమె చూసిందంటే మన పని సన్నాయి మేలవరా. ఏ అబ్బాయి, ఎవరు నువ్వు? ఏయ్ నిన్నే నిన్నే అడుగుతుంది, మాట్లాడవే. ఏమంటే మాట్లాడేది? చూడు బాబు, ఈ తోటలో ఉండే చెట్లు చామలు నీళ్లు నీడ గాలి వెలుతురు అన్ని మాకు సొంతం. తమరు ఇక్కడ పడుకోవడానికి వీల్లేదు, లేవండి. పిల్లలు, నీళ్లు గాలి వెలుతురు ఎవడబ్బ సొత్తు కాదు, వాటి మీద అందరికీ హక్కు ఉంటుంది. అందుకే ఇక్కడ పడుకున్నాను. కావాలంటే మీరు ఓ పక్కన పడుకోండి. పనే. ఏయ్ మర్యాదగా పోతావా, పోలీసులు వెళ్ళమంటావా? చెట్టరి, పోలీసుల్ని పిలుస్తారే పోలీసుల్ని. చదువుకున్న పిల్లలను టెక్కుపోతున్నారా? మళ్ళీ నా తోలుకు వచ్చారంటే మీ పునాదులు లేపేస్తుంది. ఎంత పొగరు చూడండి. మీరు ఇక్కడ ఎంత చేపైనా పడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక చిన్న సహాయం చేయండి. చాలా దాహంగా ఉంది. ఆ కొబ్బరి చెట్టుకి నాలుగు బొండాలు కోసి పెట్టాలి. ఎక్కడం చేత కాదు. పెద్ద నిచ్చెన కూడా ఉందండి. ప్లీజ్. ఏ అంత టెక్కుపోయారు ఇందాక? మరి మీరింత మంచి వారం తెలియక. సరిపోదండి. తప్పకుండా 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 బాగా గట్టి పెట్టుకోండి. మన బరువు మీకు తెలియదు. చెట్టు ఎక్కలేరు కానీ కొబ్బరి బొండాలు కావాలండి. కొబ్బరి బొండాలు రాణివాసాలు పోతున్నారు. రాణివాసం గట్టి పడుకోండి, కలుగుతుంది. చెత్తరి. ఓ అమ్మాయిలు, ఏంటిది ఇచ్చిన ముట్టుపోతారు నాగనే.
ఇది ఆగే నిచ్చిన కాదు నాయన పొయ్యే నిచ్చిన మనుషులతో ఎలా మాట్లాడాలో కాస్త నేర్చుకో కమ్మెక్కి నాడమ్మో తిమ్మిరాయుడు అయ్యయ్యో అయ్యయ్యో చెట్టు కమ్మెక్కి నాడమ్మో తిమ్మిరాయుడు అయ్యయ్యో అయ్యయ్యో నూరేళ్ళు ఇప్పుడే నీ గురించి అడుగుతున్నానమ్మా.
పిక్నిక్ అది బాగా జరిగిందా? చాలా హ్యాపీగా జరిగింది. తెలియను మీకోసం తోటలో ఉండే పూలన్నీ కొట్టుకొచ్చాను. మరి ఇదిగో కొబ్బరి బొండాలన్నా అవేది? అవి ముదరలేదు అందుకని కుదరలేదు తిని. నేను అనుకుంటూనే ఉన్నాను. ఒరే అప్పనా ఒరే అప్పగా కాస్త కాఫీ పట్ట. కప్పు చప్పుడైంది కదే దాని వెనకే వచ్చి ఉంటారు వాళ్ళతో పాటు నేను కూడా వచ్చేసారు బాబుగారు అమ్ముడు కార్చారుగా స్టేషన్ ఎవరు మేమా ఇదిగో ఇలా ఉన్నాం నువ్వేనా చేతవి కాదు నేను సీతను నవ్వుతే గీత అయి ఉంటావు నువ్వు తప్పావు నేను గీతని తమ్ము సీత గీత ఏం కరాది సూర్యం చంద్రుడు పరాయి వాళ్ళని పిలిచినట్టు సూర్యం బావా చంద్రం బావా అని పిలవాలి ఏమిటి ఇల్లంతా తాగుడుంటారే సీత గీత మరి ఆ తా ఎవరు అది తాగాదురా మా బావగారు కూతురు అరుణ తమ్ముడు ఊరికి వచ్చేసేటి పెట్టి సామాన్ అది ఏం తేలదా అయ్యో సుషమా మర్చిపోయాను అన్ని రిక్షాలో ఉన్నాయా అప్పనా ఆ సామాన్ నేను లోపల పెట్టింది ఏమండి అప్పనా చాలా సామాన్లు ఉన్నాయి అక్కడ మొత్తం 36 జాగ్రత్త నువ్వు కరుపుకడవే నువ్వు పోయావా నీ పోయానా నాన్న పోయాడా ఇంక బ్యాలెన్స్ తిండ్రే మొత్తం 33 అప్పన్ గారు మొత్తం 33 సామాన్లు రిక్షాలు మాత్రం అనేది కాదు ఏమిటి ఈ మధ్య మీకేమన్నా ట్రాన్స్ఫర్ అయింది ఏమిటి ఇక్కడికి ఎవరన్నా నన్న నేనే రాజీనామా ఇచ్చి వచ్చేసాను అయినా నీతి నిజాయితీ గల వాడు ఎవడు ఆ ఉద్యోగం చేయలేడు బాబుగారు సరే ఈ మధ్య లంచం తీసుకున్నందుకు గాని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన వారి పేర్లు ప్రకటించారు పేపర్ లో ఇదేదో మీ పేరు ముందే ఉన్నట్టు చూడండి కిట్టన వాళ్ళు వేయించుంటారా కిట్టన వాళ్ళు కాదు కిట్టన వాళ్ళే కాదు రోజు వచ్చి వాళ్ళే బెల్లపత్రుల వాళ్ళ దగ్గర 1500 లంచం కట్టారు బండరాళ్ళల్లే బాగానే ఉండవు నువ్వు మళ్ళీ వచ్చి మా కళ్ళ పడ్డావు మాకు అంతే చాలయ్యా నేను చెప్తే విన్నావా అబ్బాయి బజారం కడుతుంటే నిన్న నేను చూశానంటే నమ్మావా ఇప్పుడేమంటావు చాలే ఊరుకోవయ్యా చాలు మనకు ఒక శివరాత్రి అనుకో మాటకారొచ్చుగా చెప్పావు నా బాబెట్ట చిక్కిపోయాడు ఎందుకు పెద్ద మాట్లాడలేదు ఏమైందని ఏం చెప్పను రాయ్యా ఇచ్చినట్టే ఇచ్చి ముగ్గురు బిడ్డల్ని పట్టునెట్టుకున్నాడా దేవుడు ఏ అమ్మకన్నా పెట్టవో నిన్ను చూసుకుని ఆ కడుపు కోత మర్చిపోయాడురా ఇప్పుడు నువ్వు కూడా మా కళ్ళ పడకుండా పోయి ఇట్ట గుండెలు ఎండ పెట్టుకుని వస్తే నా బాధ ఎవరితో చెప్పుకుంటరా ఎందుకు పెద్దమ్మ అంత బాధపడతావు 4 రోజులు నీ చేతి కుడుతున్నాను చూడు కండల కొండలా పెరగాల్సింది అంతే అవునరా అయ్యా ఇవాళన్నీ నీకు ఇట్ట వచ్చిన ఏ వండి పెడతారా ఏ వండి పెడతావే సన్న బియ్యం కూడు కోడి మాంసం చారు పచ్చడే అయ్యా రోజు పొట్టిదాన్నంటావే ఇప్పుడు చూసుకో కొండంత కొడుకు దానికి చాలా తిరుగుతుండవు దిగిరావే బజారుకి వెళ్ళి కూరలు తేవాలి పద పద అయ్యో ఇన్నాళ్ళు నీ పెట్టి అయ్యి జాగ్రత్తగా చూసా అన్ని సరిగ్గా ఉండగలేవు చూడు
పాలు పళ్ళు తాంబూలం ఏమిటో విశేషం? బాగానే ఉంది. సరండి, ఈ మాత్రం నాకు విశేషం కూడా కావాలి. ఏది వేసుకుంటే ఏమిటి మీ తమ్ముడు గారి కార్యక్రమం? ఏముంది, పెళ్ళాం పోయిన దగ్గర నుంచి విరక్తిలో పడిపోయాడు. పిల్లల్ని మన దగ్గర వదిలిపెట్టి హిమాలయాలకు వెళ్ళిపోతాను అంటున్నాడు. వద్దురా, అందరం కలిసే ఉందామని చెప్పాను నేను. అవును మరి, హిమాలయంలో గడ్డి దొరకదుగా పాప. అంటే మీ తమ్ముడు పిల్లలతో సహా ఇక్కడే తిష్ట వేస్తాడంటావు? ఏ ఎందుకు కూడదు, తన సొంత అక్కడికి వచ్చాడు తప్ప. మీరు మీ అన్న కూతురు తీసుకొచ్చి ఇంట్లో పెడితే నేను ఏమైనా మాట్లాడనా? ఇప్పుడు ఇన్నాళ్ళకి నా వాళ్ళు వస్తే ఇలా అవమానం చేస్తారా? అవునండి, ఆడదాని బతికప్పుడు చెప్పు కింద బతికే. నేను ఏమన్నానే ఎందుకంత ఇదవుతావు? అలా కానీ కానీ గిని అంటే వీల్లేదు. ఇంకోళ్ళు ఇంటి మీద పడితే ఆడగదంటే మా ఇంట వంటలేదు. అందులో మా తమ్ముడు చాలా అభిమానం గల మనిషి. మన ఫ్యాక్టరీలో ఏదైనా ఉద్యోగం ఇవ్వండి. లంచగొండేని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయబడ్డ వ్యక్తికి మన ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇవ్వటమా? జరగదు. ఎవరు కూడా మనకెందుకండి, మన వాళ్ళని మనం చూసుకోవాలి. రేపు పొద్దున మన పిల్లలకి కాబోయి మామగారు కూడా. ఏ చిన్నప్పటి నుంచి అనుకున్న కదా? అదంతా నాకు అనవసరం. చిన్నప్పుడా? చిన్నప్పుడు ఏదో అనుకున్నామని చేతి చేతిలో వాళ్ళ జీవితాలు నాశనం చేయమంటావా? ఇదిగో నీకు ఇదే చెప్తున్నాను, నిజంగానే నీ మేనల్లుళ్ళు ప్రయోజకులై వాళ్ళు ఫలానా అనిపించుకుంటే అప్పుడు చూద్దాం. అంతవరకు మళ్ళీ ఆ మాట ఎట్టేమంటే చూడు. సరే, ఎవరికెక్కడ రాసిపోతుంటే అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఇంతకీ మా తమ్ముడికి మీ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తారా, లేకపోతే మీ పుణ్యమాన్ని వాడిని సన్యాసంలో కలవమంటారా? నా మూలంగా వాడు సన్యాసంలో కలవటం దీనికిలే. అలాగే చూద్దాం, ఆ తర్వాత మనం సన్యాసం కాకుండా ఉంటే అదే 10,000. అర్థమైందా? సూర్యం, చంద్రం, ఏమిటి నా ముద్రితరా, లేవండి. నువ్వు నాన్నా నిద్ర పట్టలేదు? నాన్న ఈ మహాదృష్టి నిద్ర కూడా పడతాయి. ఒరే, ఏమిట్రా నీ చెయ్యి వాడు గోకుతున్నాడు, వాడు కాలు నువ్వు గోకుతున్నావు. ఇందుకా మనం వచ్చింది ఇక్కడికి? అక్కడ నీ ఉద్యోగం పోయినందుకు ఇక్కడ భోజనం బాగా మనకు దొరుకుతుంది కనుక. అది భోజనం కోసం కాదురా మనం ఇక్కడికి వచ్చింది. ఈ ఆశ అంతా రేపు మనం అనుభవించాలి. రేపంటే రేపేనా? రేపంటే రేపు కదా, రేపు పండుతాకే. దానికి అంతా ఓ ప్లాన్ ఉంది. సీత నువ్వు, గీత నువ్వు పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటామంటే చాలరా, వాళ్ళు కూడా మిమ్మల్నే చేసుకునేటట్టు చెయ్యాలి. రేపటి నుంచి మీ ఇద్దరు వాళ్ళిద్దరిని పూతరేకుల్లే అతుక్కోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీ అత్తయ్యను బుట్టలో వేసుకోవాలి. బుట్టలో వేసుకున్నారా? కోటలో బాగా వేసామన్నమాట. అయితే నేను పురుజమా ఓ బుట్ట కొని తీసుకొచ్చేస్తాను. ఎందుకు? ఎందుకంటే అత్తయ్యను అందరూ వేయాలి మరి. ఏంట్రా నాన్న రోజు రోజుకి మరి ఇలా తయారైపోతుండ? ఇలా నాన్న మన పుడతాడు అనుకోలేదా? నమస్కారం. బావగారు వ్యాపారాన్ని బ్రహ్మాండంగా పెంచేశారే. ధర్మయ్య గారు, వారు మీకు తెలుసు కదా? అప్పుడు మా ఆఫీస్ పని మీద వచ్చినప్పుడు కలిశాను. ఇప్పుడు మన ఆఫీసులో ఉద్యోగం చేయడానికి వచ్చారు. బైదిబై, మన ఆఫీసులో పోస్ట్ ఏమైనా ఖాళీగా ఉన్నాయా? తమకు తెలియకుండా ఉన్నాయి చెప్పండి. సరే, ఒక పని చేయండి, గుమస్తాలకు పైన మీకు కింద ఒక పోస్ట్ క్రియేట్ చేసి మీరు అపాయింట్ చేయండి. చాలా థ్యాంక్స్ బాబు గారు. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, బయట హాల్లోకి వెళ్ళి కూర్చోండి. ధర్మయ్య గారు, ఆయన నాకు దగ్గర బంధువని, కావలసిన వాడని బాధ్యతలు ఏమి అప్పగించకండి. ఒక కంట కనిపెట్టి చూడవలసిన మనిషి. అర్థమైంది కదా? వెళ్ళండి. అయ్యా కనకయ్య గారు, లేవండి. ఎవరు? నేనా? అవునండి, మీరు అక్కడ కాదు, ఇక్కడ. అలాగే దానికేముంది? ప్లీజ్
ఎవడన్నా ఇంట్లో పరిగెత్తుకొస్తానండి. ఆ పక్కగా ఏమైనా పారిపోతున్నాడని చూడండి. ఇంకా మీకు అనుమానం ఉంటే లోపలికి సోదా చేసుకోండి. టొనాటో నోటి లోపల చూడు. సార్ ఎక్కడ కనిపిస్తావు సార్? ఏమయ్యా ఇంతకుముందు ఒకసారి జైలుకి వెళ్ళొచ్చా కదా? వెళ్ళా సార్, చెక్ చెయ్యి. ఏం లేవు సార్, ఇట్స్ ఆల్ రైట్. రండి. భద్రా, ఏం చేశావు ఆ వజ్రాలు? నిజం చెప్తున్నాను సార్, ఆ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రాజు ఇంట్లో దూరాను, అక్కడే పోయా. సంగం సంగం ఆగు సార్, ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ రాజే వజ్రాలు కాజేశాడు. ఎవడా రాజు? వాడు ఒక పెద్ద పొగరబోతండి. పొగరబోత? ఆ పొగర ఏమిటో చూడాలి, తీసుకురా ఇక్కడికి. వాడు వాడు పట్టణం రాడండి. అయితే నీ ఆట కట్టు. సార్ 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 సార్, కొంచెం అవకాశం అండి, ఎలాగైనా వాడిని తీసుకోవాలి సార్, రక్షించండి. వెళ్ళు. ఈ బాస్ గడ్డ నేను దూరం వర్రా చాలండి, ఆయన ఇక్కడ నా కోసం రారాజు, లేకపోతే వాడిని చంపేస్తానంటున్నాడు, చంపితే చాలు నాకే. అంత మాటలకు రాజు, నా పెళ్ళం పెట్టల కోసం, పెళ్లి కావాల్సిన చెల్లెల కోసం నేను బ్రతక తప్పదు, ప్లీజ్. భద్రా, నీ గురించి ముందే చెప్పాడు, అందుకే నేను చూద్దామని పిలిపించాను. అయితే వెళ్ళొస్తాను. మరి ఆగు, అదేమిటి? చూశారుగా, నీతో మాట్లాడాలి. అదండి. గుడ్, నీలాంటి వాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీలాంటి వాళ్ళంటే నాకు ఎంతో జాలి. నీ జాలి కబుల కోసం కాదు నేను ఇక్కడికి పిలిపించింది, మర్యాదగా నా వజ్రాలు ఇస్తావా? ఇవ్వ. ఏ వజ్రాలు? భద్రా నీ ఇంట్లో పారేసుకున్న వజ్రాలు. అవును రాజు, మీ ఇంట్లోనే పారేసుకున్నా. ఇస్తావా? ఇవ్వ. నా దగ్గర లేదు రాజు. మిస్టర్ భూషణం, కోపం మనిషిని మరింత మూర్ఖుని చేస్తుంది. ఐ సీ. రాజు, అది ఇది కూడా నీవేగా తీసుకో. బాయ్. అవుగ్రా, ఇందులో కొన్ని వజ్రాలు తక్కువగా ఉంది, మొత్తం ఎగిరిపోవడం కంటే కొన్ని జారిపోవడం అయినాక. ఐ సీ. కరెక్ట్ కరెక్ట్, యూఆర్ గ్రేట్ రాజ్. ఇన్నాళ్ళు నీలాంటి మనిషి కోసమే చూస్తున్నా, మనస్ఫూర్తిగా అడుగుతున్నా, నాతో చేతులు కలుపు, నీకు ఏ లోటు రానివ్వ, జీవితాంతం నిన్ను కాస్తా. సరే, అదే చూస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్. చిలక, ఇప్పుడు ఎక్కడికి పోతావు? చిక్కావు లేచే. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి సూర్యుని కంటే మధ్యాహ్నం ఎండలు వేడి డి 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 డి
పెళ్ళికొచ్చిన కొమ్ములు వాడి పొద్దు పొడుపు సూర్యుని కంటే మధ్యాహ్నం ఎండలు వేడి అవి దాగము పొమ్మల్తాయి మరికొన్ని కొన్ని పొంగులేమ ఉంటాయి మరికొన్ని కొన్ని పొంగులేమ ఉంటాయి అణచుకున్న అవి ఆగములే అంటాయి అర సృష్టిలోనే ఉందం మీ తిరుగుబాటు ప్రతి చిలిపి వయసుకుంటుంది ఆటుపోటు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి పొత్తు కొడుపు సూర్యుని కంటే మధ్యాహ్నం ఎండలు వేడి సరుకులో లేని విసురు పల్లె సీమ సరుకులో ఉంటుంది అసలు సీమ సరుకులో లేని విసురు హరే పల్లె సీమ సరుకులో ఉంటుంది అసలు కోర చూపు లేపుతుంది పొగలు కన్నె ఓర చూపు రేపుతుంది సెగలు కోర చూపు లేపుతుంది పొగలు కన్నె ఓర చూపు రేపుతుంది సెగలు ఆశగలలో చలిగాచుకుంటాను పగలు పగలంతా నిన్నే తలచుకుంటాను ఇదే ఎంత ఇదే కలలు కంటాను ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి పొద్దు పొడుపు సూర్యుని కంటే మధ్యాహ్నం ఎండలు వేడి ఏమిటారా నా ఎక్కడున్నా నీకోసం వచ్చాను సంగతి అంత తర్వాత చెప్తాను ముందు పద తమ్ము నాన్న ఈ మధ్య చెడిపోతున్నాడు రా ఏదా నేను పంప తీశాను మంచి పని చూస్తున్నాడు లేదురా తనేమో తన మట్టుకు తాను మంచి ఉద్యోగం చూసుకున్నాడా నేను సినిమాకి వెళ్తాను డబ్బులు అడిగితే ఇంట్లో కూర్చొని సీతను ప్రేమించమంటున్నాడు రా అంటాడు అంటాడు తనకే మూడు పుట్ల ఫోన్ చేసి మూడు పుట్ల ప్రేమిస్తుంటే గీతకి సీతకి సీమ పుట్టాడు కూడా తెలియట్లేదు సత్రం చెప్పు పోనీ అత్తయ్యని ప్రేమించారు ఇంకేమన్నా ఉందా మామయ్య పీక నొక్కి నూతులు పడతాడు ఈత కూడా రాదు మీకు ఒలోలి బంది వల వగల మల్ల బంది వల ఒలోలి బంది ఒరి ఒరి బండి వడా ఒకల మారి బండి వడా నువ్వెళ్ళే తోవలోనా నిమ్మ చెట్టు ఉన్నదిదా నిమ్మ చెట్టు మేమత్తయ్యా నీకేం కదరా నాయన కాళ్ళు పడ్డా ఈ కాళ్ళే మా బతుకులు ఇది నా బతుకు ఇది నా బతుకు కాళ్ళు ఇరిగిపోతున్నాయిరా ఆపి అయితే అంతకన్నా అంటే ఇలా ఉండాలి మరేమరే గీత సీతయ్యరే అదే వాళ్ళిద్దరు కలిసి అరుణ్ లిటికేషన్ వేసుకుంటారు లిటికేషన్ తమ్ము తమ్ము లిటికేషన్ కాదురా మిటికిలేషన్ అదే ఇంగ్లీష్ లేదు ఆ పరీక్ష లేదు మీరు కూడా తప్పకూడదురా అత్తయ్య మా మీద అంత కోపంగా ఉండలేదు కొమ్ము చెప్పులు కుక్కు చంపే అంతే అంతేగాని ఆ పరీక్షల సంగతి మాతో చెప్పుకో ఎలాగరా మీరు ప్రయోజకులు అయితే గానీ మీ మావి మీకు పెళ్ళిళ్ళు ఏనుంటున్నారే చదువుకున్న వాళ్ళందరూ ప్రయోజకులు అయ్యారా
అమ్మా అత్తమ్మా మేము కూడా ఏదో వ్యాపారం పెట్టుకుంటే పెద్ద వాళ్ళం అయిపోతాం, పెద్ద ప్రయోజనం అయిపోతాం అత్తమ్మా. అత్తయ్యా నీ కాళ్ళకి 10,000 ఉన్నాయి కదా, మాకు 10,000 పిడిపిడి పెట్టామనుకో, లక్ష లక్షల కుసిపోతాయి అంతే. లక్ష లక్షలే చెప్ప చెప్తారు మరి, లాభాలు మాత్రం ఎప్పటికప్పుడు తెచ్చిచ్చు. అలాగే ఆ వ్యాపారం పేరు కూడా నీ పేరే, నీ పేరే పెట్టుకుంటా. అన్ను అన్ను ఇంతమంది జనం వస్తారని తెలిస్తే ఇంకా పెద్ద గ్రౌండ్ పెట్టేదేవాడి నేను. సరే ఇంతకి 200-300 లాభం వస్తుంటావా? 300 కన్నా ఎక్కువే రావాలి మనకు. ఎంత వచ్చినా సరే అత్తమ్మ మొత్తం లేదు, 500 రూపాయలు ఇవ్వాలి. అలాగే సరే రికార్డ్ ఎంత చూసావా? టింగ్ 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 టింగ్. సరే నువ్వు జాగ్రత్త, క్యాష్ జాగ్రత్త. వాడిని మాత్రం నమ్మద్దు, వాడిని నమ్మతలేదు నేను నమ్మేస్తాడు. నేను లోపలికెళ్ళి రే అన్ను, నువ్వు మాత్రం డాన్స్ బాగా చేయాలరా, జనం చాలా మంది వచ్చారు. లోపలండి బాబు, లోపలండి. మీ లోపల బాబు లాభాలు తెచ్చుకొచ్చి మీకు ఇచ్చి ఉన్ని వేరే ఉన్నాయి, అవి తర్వాత ఇస్తాం. ఏదా ఇది అత్తమ్మ కోసం తెచ్చాం, ఇది మొదట్లో లాభం 500 రూపాయలు. 15,000 అనమాట. అవునమాట, ఇంటికి మీరు చేసే వ్యాపారం అదేంటంటే వాళ్ళు వచ్చి అలా కొడుతుంటారు, మేము వచ్చి ఇళ్ళల్లో డబ్బులు లాగిస్తాం. అదనమాట అది వ్యాపారం. చెవులు ఉంటాయి, వ్యాపార రహస్యాలు బయట పెట్టకూడదు. మీరు పూర్తి ప్రయోజనం లేక అప్పు చదువుకోండి. అలాగే ఏమిటి క్లబ్ లో కనిపించి చాలా రోజులైంది? ఆ పనుల వల్ల తిరుపతి కావట్లేదు. ఏమిటి మీరు అప్పుడు వెళ్ళిపోతున్నారు? అవసరమైన పని ఒకటి ఉందండి, వెళ్ళాల్సి వచ్చింది. వ్యాపారం కూడా మీకు తెలిసిందేగా, అయినా మీకే హాయిగా చల్లగా ఐస్ ఫ్యాక్టరీలో కూర్చుంటున్నారు, ఊళ్ళో వాళ్ళ కడుపులు అన్ని చాలా బరువు. ఓకే రైట్. లేదు సార్, చెంకిలాల్ మీద బాగా నిఘా వేశాం, వాడు స్మగ్లింగ్ వ్యాపారం ఇప్పుడు చేయడం లేదు. వాడి కబులు నన్ను చూసి వెదిరే, మన కళ్ళలో దుమ్ము కొట్టి వాడు ఆ వ్యాపారం ఇంకా చేస్తున్నాడు. ఇప్పుడు వాడి దగ్గర ఇంకా ఏదో సరుకు లేదు సార్, చిచ్చికోన దగ్గర గోడలు ఖాళీగా ఉంది. నాన్సెన్స్, వాడు ఎందుకు బెదిరాడు? మరో చోట దాచేస్తున్నాడేమో. లేదు రాజు, వాడు ఎక్కడ కదిలినా వాడిని వెంటాడుతూనే ఉన్నాం. వాడు కదలన చోటు కూడా చూశారా? చీమలన్నీ గోడలపైనే పాకవు, కొన్ని కొన్ని కన్నాల్లో కూడా పాకుతూ ఉంటాయి. అది రంగా జల్ది కరూరే, అందరు రకు ఎవడన్నా రాబోతాడు. దీది కిషోరి, జల్ది హమ్ తుమ్ ఏక కమరే మే బంధు హో, హమ్ తుమ్ ఏక కమరే మే బంధు హో, హమ్ తుమ్ ఏక కమరే మే బంధు హో, మిక్కీ మాకు మాట్లాడి అసలు మిక్కీ ఎవరు? అదంతా నీకు అనవసరం, భోషణానికి ఇచ్చే కమిషన్ లో మాయించాం. అసలు వ్యాపారమే బంద్ చేశాం, ఇంకా కమిషన్
నీకు కావాలి అంటే చిక్కి కొండకే సామని మాది గోడౌన్ చూసుకో. అరే మీది గోడౌన్ చూసుకున్నాం, మీది మేడకి పీచే ఉన్న ఓ ఫౌంటైన్ తీసుకొచ్చాం. మలం 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 సైపసాబ్ తనం పెడతాం. ఇది కావాలి బే, నాకు కావాల్సిన ధనం. వెరీ గుడ్. మళ్ళీ ఎలాంటి నక్క చిత్తులు వేసామంటే కాల్చి పరస్తు జాగ్రత్త. నీ మీద ఒట్టు భగవాన్. ఎక్కడికి పోతున్నాడు? అరే రంగా, మన ఆవై పెట్టారా? లేదు, కేకలు వినిపించేసరికి నేనే కిటికీ దగ్గరికి వెళ్ళాను. సరిగ్గా అక్కడే నుంచున్నాడు. వాడు పడిపోతూ నా కొమ్ము గట్టిగా పట్టుకున్నాడు. అంతే, జీవంత వాడి చేతికి వెళ్ళిపోయింది పిన్ని. అయితే బతికిపోయి ఉంటాడు. నువ్వు కాస్త యువతల గుండి ఉంటే కింద పడి కాలు విరిగి చచ్చుండేవాడు. అయినా అర్ధరాత్రి పడి కొంగు ఇప్పుడు కిటికీలు దగ్గర మాట అన్నారు. నేను అడగమమ్మా. నాకు అనుమానంగానే ఉంది అక్కయ్య, దొంగ ఎంత కొంగు పట్టుకున్నా మొత్తం చీర తీరంతా అలా విడిపోయి ఉంటుందంటావా అని. అంటే ఏముంది, అర్ధరాత్రి వేళ మనిషి ఎవడో మేడపైకి రావడం ఇరుగు పొరుగు చూసి కేకలేసి ఉంటారు. దాంతో వాడు కంగారు పడి పక్కలో ఉన్న చీర శంకలో పెట్టి పరిగెత్తుంటాడు. అదేమిట్రా, అన్న ఒంటి మీద ఉన్న చీర పక్కలో ఎలా ఉంటుంది? అయ్యో నీకు తెలియదు అక్కయ్య, ఈ కాలము చదువుకున్న పిల్లల ప్రేమ వ్యవహారాలు అన్ని అలాగే ఉంటాయి. మీ నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. అవునా? విలుప ముందు నువ్వు నడుపోయి. చిన్న చిన్న ఎంత వినండి, ఇలాంటప్పుడు సముదాయంత్రం పోయి పైగా నిందలు వేస్తారా? ఎందుకే మీ పెద్దరికం తగిన పెట్ట. అది కాదు బావగారు, మీరే చెప్పాల్సిన అవసరం లేదు. ముందు పడి గిరండి. అయ్యో పాపం సహాయం చేయబోయి మొట్టుగా నిన్న నాకు అలవాటేగా. పద తమ్ముడు పద పుట్టారు పుట్ట చిన్న. ఏమై వాళ్ళ మాటలు ఏమైనా మనసులో పెట్టుకోకమ్మా. నీకు తెలుసు కావాలి నూనె అంత. సీత నువ్వు నా గీత అక్కకి తోడుగా రాత్రి పడుకోండి. అలాగే వెళ్ళి వెళ్ళమ్మ. మన వాళ్ళంతా జోదలాడి డబ్బు తగలేసుకుని భార్య బిడ్డలు పస్తులు పొడుగు పెడుతున్నారా? అవునరా రాజా, ఈ పేటలో ఏ కష్టం వచ్చినా ఎన్నాళ్ళ నుంచి నువ్వే ఆదుకుంటున్నావు. ఇప్పుడు కూడా నువ్వు కలగ చేసుకోవాలి, లేకపోతే వీళ్ళ కొంపలన్నీ గుండాల్లో కలిసిపోతాయి. అదేదో పార్క్ అంట, మొదలస్ట పార్క్. ఎక్కడ పెట్టారు ఆ పార్కు? మన కాలనీ పక్కన వెళ్ళయా, దానిని చూపిస్తాను. పదమా వీళ్ళందరూ నువ్వు తీసుకెళ్ళు, వాళ్ళ పడదాన్ని పట్టం. పదండమ్మా పదండి. తప్పుడా బ్లూ రోజ్ హలో. ఏయ్ ఏడు మోహన్ దానితో అంతే తెలుసుగా గురు, పారేకోట గురు. అలా గురు అన్ని మర్చి డబ్బు తీసుకోండి. ఏ రాని రాని క్యాష్ రాని రా. ఏ మహాన్ గురువుతో పెట్టుకోక మాసేపోతాం. కమాన్ సార్, వన్ షాట్ డబుల్ పేమెంట్.
అన్ని కొట్టిన వాళ్ళకి 10 లక్షలు పేమెంట్ ఇస్తాం సార్ 100 రూపాయలు ఆహా లక్కీ ఛాన్స్ ఇంకా 700 రూపాయలు దాకా పెట్టాడు బాబు 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 ఇవాళ ఆటకులు వచ్చేసాం ఆటకులు వచ్చేసారా ఎక్కడ అమ్మకటాడబ్బో ఇంకెక్కడ పోయా ఉండడబ్బా తొమ్మిది ఇంకా 750 రూపాయలు రావాలి ఎక్కడ ఉంది తమ్ముడి దగ్గర ఉంది ఎక్కడ మీ తమ్ముడు అదే స్టేజ్ దగ్గర డాన్స్ 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 లేచాడు మొనగాడు లేచి చూచి నీ దుమ్ము దులుపుతాడు కనబడితే కన్ను సైగ చేస్తాడు నైలాను గళ్ళ చీర కట్టుకున్న చిన్నది దీన్ని సిక్కు చితక దీన్ని సిక్కు చితక కులుకంతా నడకలోనే ఉన్నది నైలాను గళ్ళ చీర కట్టుకున్న చిన్నది దీన్ని సిక్కు చితక దీన్ని సిక్కు చితక కులుకంతా నడకలోనే ఉన్నది సరి 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 సుక్కలాంటి సొగసే మీ చేసుకుంటావు దాచుకుంటాను అప్ప సుక్కలాంటి సొగసే మీ చేసుకుంటావు దాచుకుంటాను దాచుకున్న సొగసే మీ చేసుకుంటావు నోడి కప్పగించి జారుకుంటాను అబ్బా దాచుకున్న సొగసే మీ చేసుకుంటావు చక్క నోడి కప్పగించి జారుకుంటాను చుక్కలాంటి సొగసే మీ చేసుకుంటావు దాచుకుంటాను వయ్యరి వయ్యరి భామా బంగారు బంగారు మామా వయ్యరి వయ్యరి భామా బంగారు బంగారు మామా కసిగా ఉంది కసి కసిగా ఉంది కిలకిల నవ్వుతూ కలిసినప్పుడు వెచ్చగుంటుంది వచ్చిన ఛాన్స్ వదలొద్దంటుంది కసిగా ఉంది కసి కసిగా ఉంది కిలకిల నవ్వుతూ కలిసినప్పుడు వెచ్చగుంటుంది వచ్చిన ఛాన్స్ వదలొద్దంటుంది కసిగా ఉంది కసి కసిగా ఉంది పక్కనుంటే వర్రెవ్వా హుషారుగున్నాను నువ్వు లేకపోతే ఒంటరిగా బేజారైనాను నువ్వు పక్కనుంటే వర్రెవ్వా హుషారుగున్నాను నువ్వు లేకపోతే ఒంటరిగా బేజారైనాను అందుకనే అమ్మాయికి ఒక అబ్బాయి ఉండాలి అందుకనే అమ్మాయికి ఒక అబ్బాయి ఉండాలి ఉంటే చాలదు సరదా తీర్చాలి కసిగా ఉంది కసి కసిగా ఉంది కిలకిల నవ్వుతూ కలిసినప్పుడు వెచ్చగుంటుంది వచ్చిన ఛాన్స్ వదలొద్దంటుంది కసిగా ఉంది కసి 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 ఎవరి మిగిలిపోయిన మనిషి నా అభిమాన డాన్స్ ఎలా ఉంది చాలా బాగా నచ్చింది వెరీ గుడ్
బ్రహ్మాండం సూపర్. అయితే పెన్ను పేపర్ పట్టరా, ఒక ఆటోగ్రాఫ్ పట్టి. నవరమైరా పిచ్చిగ్రాఫ్, నీ బోడి సంతకం ఎవరికి కావాలరా? నాకు కావాల్సిన డబ్బు రానివరా. డబ్బురా కళాకారం పుట్టినా అనుకోరా, చాలా తప్పు రా. ఏంట్రా వీడు డబ్బు డబ్బు అంటాడు, లేకపోతే ముఖం మీద ఇంకొకటి గీస్తాగేటి? వాడు వీడు అనక ఏడు వందలు ఏడు మొత్తం పోయిందన్నమాట. కొంపు నేనే ముంచాను, వాడే బోర్డు బోర్డు అంతా టప్పు టప్పు మని చెల్లెలు పెట్టేశాను. ఎప్పుడు వాడటాలు కూడా లేకుండా కూడా పెట్టడా బలం ఉంటే మాత్రం. ఏమిట్రా భాగవతం ఆడుకుంటారు చిన్నపిల్లలు కదా అండి, అందుకోసం. మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బంతా ఇస్తారా, లేకపోతే మీ డొక్క చీలేమంటారు? ఉన్న డబ్బంతా మీకే ఇచ్చాను కదా సార్, మా డొక్క చీలిస్తే డొక్క తప్ప ఏం కాపడదు అండి. కర్రాను గడియారాలు ఉంగరాలని వచ్చాయి. ఏమండి వీరికి ట్యాప్ లేక జీబులు పెట్టి తిరుగుతున్నాడు పాప. పడినట్లమ్మి ఈ డబ్బు కూడా వచ్చేసి మన కాలనీలో ఎవరెవరు ఎంతెంత పోగొట్టున్నారో తెలుసుకుని వాళ్ళందరికీ సక్రమం పంచి. ఓకే గారు, ఏదైనా తప్పు జరిగిందో మీ దుమ్ములు విడిచేస్తాం జాగ్రత్త. సార్ 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 ఇప్పటి వరకు ఆయన ఎన్ని ఇప్పించాం, ఇంక మిగిలిన వల్ల ప్రయోజనం ఉంది. ఇది కూడా కావాలంటే తీసుకోండి. మర్యాద బ్రతకండి. మళ్ళీ ఇలాంటి పార్క్ ఓపెన్ చేశారో మీ దుమ్ము ఇలాంటి జట పనులు కింద అన్ని ఇప్పించారు కదా. అమ్మా ఈ రెండు వేలు పేలు పెడతావే. పెళ్లి ఎప్పుడు అవుతుందారా? ఎవరు పెళ్లి? నీ పిల్ల గీత ఏమిటా మాటలు? చూడమ్మా మరి మావయ్య పట్టుకోమని త్వరగా పెళ్ళైపోతుంది. పెళ్లి కాదంటున్నారుగా, మరి ఏమిటి అర్జెంటు? అది కాదమ్మా, ఇవాళ బావలు తెచ్చిన డబ్బు ఎవరు తీసుకోవాలి అని పందెం కాసుకున్నాం, త్వరగా పట్టుకో మరి. అలా అయితే వేలు పట్టుకోకర్లేదు, రోజులాగా డబ్బు నేనే తీసుకుంటాను. ఏమిటి నా కొడుకును డబ్బు సంపాదించి తీసుకొచ్చే అంత ప్రయోజనం అయ్యారా? ఇది వింటున్నది నిజమేనా అక్క? ఏంటి ఏమిటి ఏమైంది? ఏమిట్రా నాయన తలుపులు వెనకాల చేరారు, వెంట్రా లోపలికి. ఆరంగులు ఉన్నారు, మాకేదో భయం వేస్తున్నట్టున్నారు. భయమేందుకురా, మీ నాన్న ఉన్నాడురా, ఏం కోరాడు రండి. నేనున్నారుగా. నేనెందుకంటానరా, ప్రయోజకులు అయ్యారుగా. రండి నాయన, ఈ శుభదినం కోసం నేను ఎదురు చూసింది. రండి బాబు. ఏమిటా యోపాడు ఇలా నీకు ఎక్కువ డబ్బిద్దామని? దాన్ని మామ ఎక్కడుకున్నారు బిడ్డ, చెప్పేస్తారు. మేమిద్దరం కలిసి వెళ్ళిరితే. అవును, నలుగురు రౌడీలు మా రిక్షా మీద పడ్డారత్తయ్య. ఏది రౌడీ? పచ్చి రౌడీలు పంపే కొడతారు ఆ కత్తులతో మా ఇద్దరు డొక్కలో ఇచ్చారు. రక్తం లేదు కాబట్టి సరిపోయింది. మా దగ్గర ఉన్న డబ్బు దక్కన పోతే ప్రాణాలు కూడా తీస్తా ఉన్నారు. నువ్వు దగ్గర బాధపడిపోతావు అని అందుకనే ఆ డబ్బు దక్కు వాటిలో ఉంగరాలు వాళ్ళ చేతుల్లో పెట్టి ఇద్దరం చెరువు నమస్కారం పెట్టి అక్కడ నా తెలివితేటలు. తమ్ముడు ఆ టైంలో ఎవరికి మాత్రం తెలివితేటలు ఏం చేయగలుగుతారు? నువ్వు మాట్లాడితే అర్థం లేకుండా మాట్లాడతావు. ఏ పోలీస్ పోలీసు ఇక్కడ రే, ప్రాణాలతో బతికి బయటపడ్డారు ఊరుకో, అంతే చాలు. ఊరే చూడు, స్నానం చేసి మంచి పట్ల వేసుకుని ఆనందించు కదండి. పదండి అలాగే కనుక ఏమిటి అమ్మమ్మా? తమ గూడు తప్పిన పక్షిని తిరిగి వెతుక్కుంటూ తమ గుడికే వచ్చేసాను. వస్తావు నాకు తెలుసు, ఉద్యోగం పోయినట్టుగా. అవునండి, అక్కడ ఉండి తమకి ఇక సహాయం చేసే అవకాశం పోయింది. ఆ సహాయం ఎవరికి కావాలయ్యా? శ్రీనివాసరావు గారి ఫ్యాక్టరీలో జరిగావు కదా, మీ ఇద్దరు అబ్బాయిల్ని వాళ్ళ ఇంట్లో దించావు కదా, పైగా మేనరికం కదా. అబ్బా, తమరు సాక్షాత్తు టెలివిజన్ లాంటి వారండి, నేనేం చెప్పగలను తమకి? అలా రా దారికి. అయితే శ్రీనివాసరావు గారు ఫ్యాక్టరీకి ఆస్తికి కూడా వేశామన్నమాట. వచ్చు అవునులే, కొడితే కుంభస్థలం కొట్టాలి. అదంత సులువుగా సాగే పని కాదండి, మా బావగారు దేవాంతకుడు. నువ్వు కాలాంతకుడివి, నీ సంగతి నాకు తెలియదు. తమదయ్యా తీసుకో.
ఏంటండి కోకోకోల అవునయ్యా ఆరోగ్యానికి చాలా మంచిది తీసుకో చీర్స్ అక్కయ్య ఈ సంగతి ఊరూరికి సంసందికి ఇంటింటికి చెప్పుకుంటున్నారు అంతవరకు వచ్చింది ఏం తలెత్తుకోలేకుండా చస్తున్నానమ్మా ఏడు బాబుగారు అలాగే ఏం లేదు అక్క తమ్ముళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు కదా నేను వస్తే ఇబ్బందిగా ఉంటుందేమో మీ గురించే రండి కూర్చోండి చాలా సంతోషం వచ్చండి ఇదిగో వెయ్ వెయ్ బావగారు ఇందాక నుంచి మీకు విషయం ఎలా చెప్పాలా అని సమస్యస్తున్నానండి అదే ఆ దొంగ పడ్డప్పటి నుంచి మన అరుణ గురించి నలుగురు నాలుగు విధాల అనుకుంటున్నారు ఇలాంటి మాటలు నాతో మాట్లాడొద్దని నీకు ఇదివరకే చెప్పాను ఏమిటండి మీరు అనేది ఇవన్నీ వాడంటున్నాడు అనుకుంటున్నారండి ఊళ్ళో వాళ్ళు అనుకునే మాటలు మన మంచి కోరేవాడు కనుక మనకి చెప్తున్నట్టు అయినా ఏమిటండి ప్రతిదానికి మీరు ఇలా వెనకేసుకొస్తారు రేపు పొద్దున ఏదైనా జరిగిందంటే ఈ పిన్ని పిన్ని సరిగ్గా చూడలేదని నన్ను ఆడిపోసుకోవడానికి ఆ నలుగురును ఇంతకు ఏమిటే నువ్వనేది ఏమిటే ఏముంది తొందరగా ఓ సంబంధం చూసి ఓ ఐదు చేతిలో పెట్టమంటున్నాను తప్ప నువ్వు అనగానే సరిపోయిందా తగిన సంబంధం దొరకొద్దు బావగారు మాట అంటే జ్ఞాపకం వచ్చింది మా మావయ్య గారు కొడుకు షుగర్ ఫ్యాక్టరీలో గుమస్తా 400 డ్రా చేస్తున్నాడు ఇచ్చేవాళ్ళంటే సంబంధం ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా అరుణని ఒక గుమస్తాకి పిలిచేయమంటావా బాగుంది మీరు అనేది ఏదో ఆ పిల్ల అంతస్తు దగ్గర సంబంధం చేస్తాం కానీ మనకు అపేక్ష ఉన్నాయి కదా మహారాజు కొడుకుని రమ్మంటే వస్తాడా ఏమిటే అంతస్తుని గురించి మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంది కదా అని దాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఆ పిల్ల ఇంట్లో అడుగు పెట్టినాకనే మనకు అదృష్టం కలిసి వచ్చింది ఒకప్పుడు వాళ్ళ నాన్న పెట్టిన భిక్షనే ఇవాళ ఈ అంతస్తుకు కారణం ఆ నాన్న చచ్చిపోయినా ఇంకా చిన్నాన్న బ్రతికే ఉన్నాడు అవునే మహారాజు గారి సంబంధమే చేస్తాం ఎన్ని లక్షల ఖర్చు అయినా సరే దాని అంతస్తుకు తగిన సంబంధంగా తీసుకొచ్చి పెడతా చెయ్యండి ఎవరొద్దన్నారు ఈ ఆస్తి అంతా దోచిపెట్టేనే చేయండి నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా నేను అన్న మాట చెల్లించి తీరుతా అలాగే అలాగే ఆ తర్వాత నేను నా బిడ్డలు తీసుకుని ముష్టి అత్తుకుంటూ పోతాం చిచ్చి ఇది ఇల్లు కాదే పిన్ని చెప్పిన సంబంధమే ఖాయం చేయండి ఆ బతిలేని వాళ్ళ మాటలో మేము మనసు పెట్టుకోక పిన్ని చెప్పిన దాంట్లో సత్యం ఉంది నాన్న అవునమ్మా చాలా గొప్ప సంగతి ఏరు దాటి తెప్ప తగలేదు అన్నయ్యకి ఇచ్చిన మాట మర్చిపోయి ఒక విశ్వాసఘాతకుడిలా బ్రతకను అంతకంటే చావేలే చిన్నాన్న పిన్ని నువ్వు నన్ను కంటికి రెప్పలా చూశారు కన్న బిడ్డలతో సమానంగా పెంచారు ఇంతగా ఆదరించిన ఏంటిని చిన్నా భిన్నం చేసి నా రుణం తీర్చుకోమంటావా నా మూలంగా ఇంట్లో కలతలు రావడం నేను భరించలేదు చిన్నాన్న వాళ్ళు నిన్ను ఎంత క్షోభ పెడుతున్నారో నాకు తెలుసమ్మా ఏ చిన్నాన్న లేదు ఈ ఇంట్లో ఈ పరిస్థితి రావడం నిజంగా నా దురదృష్టం కానీ దీన్ని ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు చూడమ్మా అనవసరంగా బాధపడి నీ మనసు పాడు చేసుకో అల్లారు ముద్దుగా పెంచుకున్న నిన్ను ఏ ఐ చేతులు పెట్టాలో నాకు తెలియదా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకునే వాడికి నేను అప్పగిస్తాను నా ఈ ఒక్క కోరిక తీర్చుతుంది చిన్న పిన్ని మనసు నా మీద ఒట్టి ఆ దిక్కు మారడానికి రాజారా సంబంధం తీసుకొస్తాడు ఆ మాత్ర ప్రామాణాలు తన కన్న కూతురు మీద నీ మేనల్లుడి మీద ఉన్నాయా అందరికి ఏమి ఇదంటే నీ కొడుకులు అసలు ఎదుర్కొంటాడు ఎంత అవమానంగా ఉంది నాకు ఆయన ఏమైనా అనే తమ్ముడు వాళ్ళ పెళ్లి చేసి కూర్చి నాది ముందు పడాక సందేశుడు కమ్మ ముందు ఆ కుమార్తె సంబంధం చెప్పబోయే బాగుంది నువ్వేమి కంగారు పడకట్టయ్య ఈ ఆస్తంతా నీ పిల్లలకు తక్క ఆ అంతే కదా అప్పుడు వందర కైకేయికి ఏమి ఉపదేశించిందంటే సౌండ్ బయట ఏ మీ ఉపదేశానికి మేము అడ్డొస్తున్నావు మీలాంటి పెద్దల్ని కలుసుకుంటూ నా అదృష్టం విరుపక్షం గారు నా వల్ల మీకు ఏం సహాయం కావాలో చెప్పండి మా అక్కయ్య గారు ఇంట్లో శని దేవత దాపురించిందండి అనకయ్య గారు అయ్యా పాపం వారిని చెప్పనివ్వండి బాగా చెప్పారు నా గుండెల్లో అగ్ని పర్వతాలు బదలవుతున్నాయంటే నమ్మండి చూడండి నాకిద్దరు ఆడపిల్లలు వాళ్ళని కాదని ఎవరో పరాయి పిల్ల మా ఆస్తిలో లక్షల లక్షలు పట్టుకుపోతే చూస్తూ ఊరుకోమంటారా ఎవరో పరాయి పిల్ల అరుణని మా బావగారు కూతురండి వచ్చి పొగరమవుతుంది ఇంకా పెద్ద డబ్బులని అది చిన్నా చిన్నా అంటూ మా వారిని బుట్టలు వేసుకుంది ఇప్పుడు దాని పెళ్లికి లక్షల లక్షలు ఖర్చు పెట్టానంటారు మా వారు అలా ఖర్చు పెట్టేస్తే మేము ఏమైపోవాలి చెప్పండి దానికి ఏ దిక్కుమారు పెళ్లి అయినా జరిగిపోవాలి మా ఇంట్లో నుంచి వెరగడైపోవాలండి అంతేకాదు దమ్ముడి కట్నం కానుకలు ఎక్కడా పెళ్లి జరిగిపోవాలి రామరామ శ్రీనివాసరావు గారు నాకు దగ్గర స్నేహితుడు ఆయనకి నేను ద్రోహం చేయలేదు వెళ్ళి
మీ చేతుల్లో ఎంతమంది డబుల్ బాజీలు ఉన్నారో నాకు తెలియదా. అందులో రేచుక్క లాంటి వాడు ఒకరిని ఆరండి. మా అక్కయ్య మాట నిలబెట్టండి. మీరు ఈ 10,000 ఉంచండి. పని అయిపోయిన తర్వాత మరో 10,000 ఇస్తాం. ఎలాగైనా శనిదేవత మా ఇంట్లోంచి పోయేటట్టు చూడండి. మీకు దండం పెట్టి అడుగుతున్నాను. అంత మాట అనకండి. మీలాంటి పెద్దల కోసం నేను ఎంత పనైనా చెప్తాను. శుభం ఆయన మాట అంటే అంతేనే. అప్ప నా మనసు కుదుటపడిందండి. నాకు కుదుటపడింది. వచ్చి రాజు, ఈసారి నీకు తమాషా పని చెప్తాను. ఏంటి? నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నేను పెళ్లి చేసుకోవటం చస్త చేసుకో. ఎందుకని? కాళ్ళకు బంధాలు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. సముద్రంలో తెరచాపెత్తిన పడవ లాంటి వాడే రాజు. లంగర్లు కందేవాడు రాజు. నా కోసం నువ్వు ఈ పని చేసి పెట్టాలి. ఏ, నీ చుట్టూ ఇంత పరివారం ఉందగా, నన్నే ఎందుకు అడుగుతున్నారు? ఆ అమ్మాయి కూడా నీలాగే పొగరమోతు కనుక పోటీకి పోటీ పెడతాను. అమ్మాయిని చూసుకో, నచ్చితేనే చూసుకో. గుడ్ ఈవెనింగ్. హలో రాజేంద్ర, ఏమిటి ఎలా వచ్చారు? కబుర్ చేస్తే నేనే వచ్చావునిగా. సార్, డోంట్ వరీ. బైది బాయ్, వీరు రాజేంద్ర కుమార్ అని నాకు బాగా కావాల్సిన వారు. వీరు శ్రీనివాసరావు గారని, ఈ ప్రాంతానికంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్. హౌ డు యు డూ సార్, గ్లాడ్ టు మీట్ యు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ వన్ మోమెంట్. ఎక్స్క్యూజ్ చెప్పినట్టు టిప్ టాప్ గా తెరయం, ఇలాగే మీటింగ్. మనం అంటే ఏమనుకున్నారు? ఓకే ఓకే. ఏమిటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు, కూర్చోండి. వారి ఎవరు అన్నారు? వారు అమరేంద్రపురి జాగిరిస్తారు. ఇప్పుడు అక్కడే ఉంటున్నారా? ఒక చోటేమిటి, ఇవాళ ఇండియాలో ఉంటారు, రేపు సింగపూరు, ఎల్లుండి లండన్. ఒక ప్రాంతమా, ఒక వ్యాపారమా? అరే కుటుంబంతో వచ్చారా? వారే వారే, వారికి అసలు పెళ్ళే కాలేదు. ఈ ప్రాంతంలోనే ఎక్కడైనా మంచి సంబంధం దొరికితే చేసుకోవాలన్నట్టుంది. భూషణ్ గారు, మీరు నాకు చిన్న సహాయం చేస్తారా? నో 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 నో, చిన్న సహాయం మీరు నన్ను అడగటమా? యు క్యాన్ డిమాండ్. చెప్పండి. ఏం లేదు, మా అన్నయ్య గారి అమ్మాయి అరుణ చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంటుంది. బిఏ పాస్ అయింది, ఇంటి పనులు కూడా చక్కగా చేస్తుంది. మరి ఈ సంవత్సరమే పెళ్లి కూడా చేద్దాం అనుకుంటున్నాం. అబ్బాయిని ఒకసారి సాయంకాలం మా ఇంటికి తీసుకొస్తే ఒకళ్ళని కూడా చూసుకుంటారు, నచ్చితే తక్కిన విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. అరే మరి ఆ విషయం ముందే చెప్పారు కదే, ఇవాళ ఆయన అర్జెంటుగా ఊరెళ్ళాలంటున్నారు. ఇవాళ ఈ పని పూర్తి చేసుకుని రేపు వెళ్ళొచ్చుగా. ఇట్స్ ఆల్ రైట్, ఎలాగైనా ఇవాళ సాయంకాలం తీసుకొస్తాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఏమిటా దివాళ వేషాలు? మేము సత్యాగ్రహం చేస్తున్నాం, విచారిస్తున్నాం కూడా. ఏమిటి బాబా ఎల్లది? త్వరగా రండి, అవతల పెళ్లి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. కూర్చుంటా కూర్చోని. వచ్చారా వాళ్ళు? అబ్బబ్బా, ఆ పెళ్లి కొడుకు ఎంత బాగున్నాడో తెలుసా? ఒక్కసారి వచ్చి చూడండి బాబా. బహిష్కారమంటే బహిష్కారమే. మీరు కూడా ఇక్కడ కూర్చోండి, అంత జాయింట్ గా విచారిస్తాం. రవి, పెళ్లితో ఒకటి పెళ్లి కాకుండానే అన్నయ్య గారు అమ్మాయి అరుణ. అమ్మా అరుణ, భూషణ్ గారిని మన మిత్రులు, ఈ ఊళ్ళో పెద్ద వ్యాపారస్తులు. నమస్తే. ఆ అబ్బాయినమ్మా, పేరు రాజేంద్ర కుమార్. నమస్తే. నమస్కారం. కూర్చోమ్మా. మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే. అలాగే ఏమీ లేదు, మా రాజేంద్ర గారికి ఇలాంటి పెళ్లి చూపు అన్నా ఫార్మాలిటీస్ అన్నా కొంచెం డెలికసీ ఫీల్ అవుతారు. పోనీ పాట ఏదైనా? నో 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 థ్యాంక్స్, నో థ్యాంక్స్. అలాగే అలాగే, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళొద్దంటున్నా. ఆలోచించుకోనక్కర్లేదు, అందరూ మనలాగా ముందుకే పరుగు తీస్తారా?
జాగీర్దారేనరే ఆ ఊరు ఏ దారిలో ఉందో కాస్త చెప్తే. కర్ణే జాగీర్దారి అంటే ఊరు కదే, బాగా ఆస్తి పస్తులు ఉన్న వాళ్ళు ఇక్కడ జమీందారులు అంటాం చూడు, అలాగే అక్కడ జాగీర్దారులు అంటారు. అయితే మంచి సంబంధమే. ఎందుకైనా మంచిది, మా తమ్ముడు ఒకసారి పంపించు. ఎందుకు వివరాలండి అక్కడది అన్నీ నేను తెలుసుకున్నాను. మీరిద్దరు కష్టం నోరు మూసి కూర్చొని చాలా మంచిది. మీరింకా ఏదన్నా వివరాలు అడగదలుచుకుంటే. అబ్బాబాబే అలాంటివి ఏమి అక్కర్లేదండి, మీ అమ్మాయి మా రాజేంద్రకు పూర్తిగా నచ్చింది. అలాగా? థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే ఇక లాంఛనాల విషయం అలాంటివి ఏం పెట్టుకోవాలి? మీరు అలాంటి ఎలా, మా ఆనందాన్ని మీరు కాదనకూడదు. ఏదో లాంఛనాల కింద అమ్మాయి పసుపు కింద 2 లక్షల రూపాయలు. అలాగే మరీ తీసుకోకపోతే మీ అంతస్తుకు తగ్గట్టుగా ఉండదు చూడండి. బాగా మరి మేము వస్తాం. అలాగే బాబు తమ్ముడు కట్నాలు కానుకలు ఏం తీసుకోనన్నాడుగా, మరి ఈ లాంఛనాలు ఏమిటి? ఏమి లేదు అక్కయ్య, భూషణం దగ్గర డబ్బు అంటే భూషణంలో డబ్బు ఉన్నట్టే. ఈ చేత తీసుకుంటాడు, ఈ చేత ఇచ్చేస్తాడు. నువ్వేం కంగారు పడక్కలేదు, వచ్చి అన్నా పెళ్లి కొడుకు ఎంత స్టైల్ గా ఉన్నాడో తెలుసా? అవునక్క చాలా అందంగా ఉన్నాడు, నువ్వు చూసావా? అమ్మా ఆ అబ్బాయి నువ్వు నచ్చావటమ్మా, ఈ సంబంధం కుదరటం నిజంగా మన అదృష్టం. అవును నువ్వు సరిగ్గా చూసినట్లేదు, మీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా. ఏ ఇష్టం చిన్నమ్మా? అలా కదమ్మా, పెళ్లి అంటే నువ్వేళ్ల పంట, నువ్వు మనస్ఫూర్తిగా చెప్పాలి. చిన్నాన్న మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ ఇష్టమే నా ఇష్టం. భూషణ్ గారు ఉంచండి. ఏమిటండి ఇది? లాంఛనాల కింద నేను ఇస్తానన్న 2 లక్షలు. అరే పెళ్లి కాకుండా నేను అప్పుడేం తొందర వచ్చానండి. అలా అనకండి, నా బాధ్యత నేను నెరవేర్చుకోవాలి కదా. బాగుందండి, మీ బాధ్యతలు మీరు తీర్చుకుంటున్నారు, బరువులన్నీ నా మీద వేస్తున్నారు. సరే కానీ అలాగే వస్తాను. ముహూర్తం వచ్చే శుక్రవారం నాడే, మరి మీ తరఫు నుంచి చేయవలసిన ఏర్పాట్లు అవి. మా ఏర్పాట్లన్నీ అప్పుడే జరిగిపోయాయి. శుభం. నేను వెళ్ళానా? మంచి, నమస్కారం. మేము కూడా కూర్చుంటాం అక్కడేం కాదు, మన నాయన అంతా కలిసి చుట్టే ఆ పెళ్లి పెట్టిన కూర్చునేవారు. ఆ మొండి మనిషి పండించాలే అప్పనా. ఎవరా మొండి మనిషి? పూజ పేరంటలాగా మీరే ఇక్కడ పూజ చేసుకుంటున్నాం. ఓం గౌరీ ఇక్కడ పండితులు పెళ్లి కొడుకు పక్కన కూర్చారు, ఇక్కడ ఫోటోలు చూపిస్తారు. ఫోటోలు ఏదన్నా నోరెత్తి మాట్లాడారా? గదిలో పెట్టి చాలా అధికారం. నోరు మీ వల్ల అమ్మా పెళ్లి కొత్త చూసినమ్మా. దానికి పడకల పుడకల ఏమిటి? ఇతను మీకు ఇంతకుముందే తెలుసా? తెలిసేవిటండి,
పిల్లడి గారు జాగిర్ గారు అంటారేమిటి? ఈ పొగరపోత మొన్నే మా జైల్లోంచి విడుదల చేశాడు. జైలు నుంచా? అవును మామయ్య, ఇందాకనే చెప్తాం అనుకున్నావు. నువ్వు చెప్పలేసారా? వాడు పెద్ద రౌడీ. నిజం మామయ్య. ఏమిటి వీళ్ళు చెప్తున్నారా నిజమేనా? నిజమే. అయితే నువ్వు జాగిర్ గారు రాజేంద్ర కుమారు కాదు? కాదు, కొత్తపేట రాజా. కృష్ణ ఏమిటిదంతా? ఎంత ధైర్యం రా నీకు. జాగిర్దార్ రాజేంద్ర కుమార్ అని చెప్పి మమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేస్తావా? దేవుడాంటి శ్రీనివాసరావు గారిని తగ చేస్తావా? నిన్ను ఇప్పుడే తగ్గ. మోసం తగ్గ. ఎంత మోసం చేశాడు చూస్తే కొట్టండి వాడిని, పట్టుకోండి. ఆయనే నన్ను మోసం చేయలేదు. అరుణ, ఏమిటి మనం అనేది? ఇతను ఎవరో నీకు తెలుసా? తెలుసు. తెలుసా? అయితే నాతో ఎందుకు చెప్పలేదు? నేను ఏమైపోయా అనుకున్నావు? ఎంత పని చేశావమ్మా, ఎంత పని చేశావు? నలుగురిలో నా బరువు కాపాడటం కోసం చేజేతరాని జీవితాన్ని నాశనం చేసుకుంటావా? ఎందుకమ్మా నన్ను ఇంత పాపాన్ని పడిగేటట్టు చేశావు? అన్నయ్యకి ఇచ్చిన మాట తప్పే కృతజ్ఞులు ఉన్నాయి. చివరికి ఈ నిక్కుసుడి చేతులను నేను పెట్టవలసి వచ్చింది. వీల్లేదు, వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగానే ఈ జీవితం ఇలా నాశనం కావడానికి వీల్లేదు. తీసేయమ్మా ఆ తాళిబొట్టు, తీసే. చిన్నన్నా. అవునమ్మా, ఇది నిజమైన పెళ్లి కాదు, మోసంతో జరిగిన పెళ్లి. ముందు తీసేయ తాళిబొట్టు. నేను మాత్రం ఈ గతిలేని పెళ్లి కావాలని దేవుడించానా? మీరే నా కాళ్ళు పట్టుకుని బతిమలారు. ఇప్పుడు నేను చెబుతున్నాను, తీసే ఆ తాళి. తీసే. ఆగండి. తీసేయడానికి ఇదేం ప్రాణం లేని బొమ్మల పెళ్లి కాదు, మానాభిమానాలున్న మనుషుల పెళ్లి. ఆడదంటే మీరెలా పారేస్తే అలా పడి ఉండడానికి ఆడబొమ్మనుకున్నారా? ఆడదానికి కూడా ఒక మనసు ఉంటుందని, వ్యక్తిత్వం ఉంటుందని తెలుసుకోకపోవడం మీ అవివేకం. ఇదేం దిక్కులేని పసుపుతాడు కాదు, పంచభూతాల సాక్షిగా, రెండు నిండు జీవితాలకు శ్రీరామ రక్షగా పవిత్రంగా వెతిన బంధువు. కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం, తండ్రిగా మీ వంతు. నా మెళ్ళో తాళి కట్టడం భర్తగా మీ వంతు. అంతేకాని ఆ తర్వాత ఈ తాళి బొట్టు మీద ఎవరికి ఎటువంటి అధికారం లేదు. పదండి. ఎక్కడికి? మీకు ఇష్టమైన చోటికి. నన్ను ఆశీర్వదించండి. లేదమ్మా, లేదమ్మా, నా మాట విదమ్మా. నీ జీవితాన్ని నాశనం చేసుకోద్దామా అమ్మా? నా జన్మలో పడలేదంట అమ్మా. లేకపోతే నన్ను అన్న మాటలకి నీ బాబుని ఆడి మనుషుల్ని అక్కడక్కడే నరికి పూలు పెట్టావు. కానీ గతిలేక నేను ఇచ్చే మాటకు నేనే కట్టుబట్టాను. అందుకే ఆడికి ఇంకా భూమి మీద నూకలు మిగిలే. ఏమిటట్లా చూస్తున్నావు? పట్టు పరుపులు పాలరాతి గోడలో కనపడటం లేదనే. మట్టి మనుషులకి, మట్టి గోడలకి పెట్టిన చోటు ఇది. నీలాంటి ఉల్లిపుర కాగితాలు ఇక్కడ బతకలేవు. వెళ్ళరా. నేను వెళ్ళడానికి ఇక్కడికి రాలేదు. అమ్మో, ముఖం బద్దలైతే తప్ప మీ ఆడవాళ్ళకి బుద్ధి రాదు. నీ చదువు సంస్కారం కూడా వదిలేసి ఈ చోటుతో రాజీ పడుతున్నావు. కానీ నీకు ఈ చోటు ఇస్తున్న రాజా ఎవరో తెలుసా? తాగుబోతు, జోతగాడు, హంతకుడు. అంతేకాదు, నా భర్త కూడా. పిల్లా, ఏమిటే నీ బాబుగాడి గుంపలో లోపలికి వెళ్ళిపోతున్నావు? ఈ ఇల్లు నా బాబుది కాదు, నాది. నా పేరు పిల్ల కాదు, అరుణ. ఈ డిగ్రీ వేషం నాది కట్టేశాయి. నీకు నాకు ఈ జన్మలో చెత్త కుదరదు. నీ మంచి కోసమే చెప్తున్నాను, మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. వంట సామాన్లు ఎక్కడున్నాయి? ఎందుకో వాటిని కూడా పట్టుకోవడానికి? మీకు వండి పెట్టడానికి. ఏ ఒక్కరు రాగు. పగటపోటే సరసాలు అయినా ఏంటని వ్యాపారం? ఎంత పెన్షన్ తల్లినైతే మాత్రం నాకు చెప్పకోకుండా నువ్వు పెళ్లి చేసుకొస్తావంటా? అధికారి పోగరపోతాడు. అమ్మా, నీ పేరేంటి? అరుణ్ అండి. నా తల్లి, నా తల్లి. పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండమ్మా. నువ్వు వండరా, ఈ బొమ్మం చోట్టకి రెండు కళ్ళు సాతలేదురా. లక్ష్మీదేవి లాగా ఉండవు తల్లి. సరే గాని ఈ మూదనొట్టు పొడి నీకు ఎక్కడ దొరికాడు? ఒరే, నిజం చెప్తుండారా? నువ్వు ఏ జన్మలోనూ పుణ్యం చేసుకోబట్టి ఈ జన్మలో దేవత లాంటి పెళ్ళం దొరికిందిరా.
ఒరేయ్ రాజా సాయంత్రం పెందరాడే ఇంటికి రా. ఎందుకే? వచ్చాక నీ పెళ్ళని చెప్పు. చూడమ్మా వాడు మాట దురిసే గాని మనసు ఎన్న పూసలాంటిది. అన్ని నేను చూసుకుంటాగా సరేనా? అలాగేనండి. అండి గిండి అంటే పరాయంతో మాట్లాడినట్టు మీ ఆయన నా కడుపును పొట్టుకుపోయినా ఎక్కడో పుట్టినోడిని పదిలంగా తెచ్చి పెంచాను. ఆ సరదా తీరటాకైనా నీ నోటారా అత్తయ్య అని పిలువమ్మా. అలాగే అత్తయ్య. నా తల్లి, నా బంగారు తల్లి, అందుకు సమా నేను వంట చేస్తాను. खुशी खुशी भले खुशी वारे वा भले खुशी मुल्ला तो हुंदी रोजा उत्तुस्तुंते ने मजा मुल्ला तो हुंदी रोजा उत्तुस्तुंते ने मजा 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 खुशी खुशी भले खुशी ఉన్నదన్న పొగరు ఎక్కువ నువ్వంటే నాకు మక్కువ ఖుషీ ఖుషీ భలే ఖుషీ వారే వా భలే ఖుషీ ముళ్ళతో ఉంది రోజా ఊచుస్తుంటేనే మజ ముళ్ళతో ఉంది రోజా ఊచుస్తుంటేనే మజ 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 ఖుషీ ఖుషీ భలే ఖుషీ పైసాకు దాసోహం అది కాస్త క్షౌరమైతే డుమ్ 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 బుద్ధి లేని పాడులోకం పైసాకు దాసోహం అది కాస్త క్షౌరమైతే డుమ్ 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 ఖుషీ ఖుషీ భలే ఖుషీ నిషాలో ఉంది జలసా హుషారెక్కుతుంది హమేషా నిషాలో ఉంది జలసా హుషారెక్కుతుంది హమేషా చూడు చూడు దీని తమాషా బుల్బుల్ బుల్ 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 ఖుషీ ఖుషీ భలే ఖుషీ వారే వా భలే ఖుషీ
ముళ్ళతో ఉంది రోజా ఊచూస్తుంటేనే మజ ముళ్ళతో ఉంది రోజా ఊచూస్తుంటేనే మజ 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 ఖుషి ఖుషి భలే ఖుషి వారే వా భలే ఖుషి 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 భలే ఖుషి कौसल्या सुप्रजा रामा पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्थूल कर्तव्यम् गोविंद उत्तिष्ठ गरुड़ध्वजा उत्तिष्ठ कमलाकांत त्रैलोक्यं मंगलं कुरु अपो ले ले ना ये उठे रात्रि जैसन रात हम संदर्भ पहले इधर बैठा है नाइन को देवन बड़ी पूरी जैसा इधर तब से होने ఈ పని మరొకటి చేస్తుంటే ఈ పని నరికి పూలు తెరవండి ఏ పాపం తెలియని ఒక మంచి మనిషి నాచి వెళ్ళిపోతుంటే చూస్తూ కూడా ఈ దేవుని ఎందుకు పూజించాలి కచ్చ మరీ అని ఈ దేవుని నా ఇంట్లో ఈ దేవుడు ఒక చనిపో ఉంటారు వెళ్ళి ఏడుకున్నవాడ వెంకటరమణ ఆహా ఈ రోజు ఎంత అదృష్టం దేవుడి పేరు చెప్పి బియ్యం ఇస్తారు డబ్బులు ఇస్తారు ఈ రోజు సాక్షాత్తు దేవుడినే ఇచ్చాం నీది ఎంత మంచి మనసు బాబు మీ దంపతులిద్దరూ కలిసిమెలిసి కలకాలం సుఖంగా ఉండాలి ఏమిటండి పొద్దస్తమానం లద్దిగారు పడి కూర్చుంటే ఎలాగా కాపీ తీసుకోండి దిగులు కాకి ఉంది నమ్ముకున్న అరుణ్ను నట్టేట ముంచాను ఇచ్చిన మాట తప్పి అన్నయ్యకు ద్రోహం చేసి బాగుందండి మీరు మాత్రం ఏం చేస్తారు మీరు మంచిగా చేద్దాం అనుకున్నారు దాని తలరా తల ఉంది దాని తలరా తల ఉంది కాబట్టి ఇంటికి వచ్చి పడింది ఆయనకి పోతుంది నేను పోయినా బాబు బాగానే ఉంది చిత్తిరి ఎవరు పెట్టారు ఈ వేణిళ్ళు అసలు వేణిళ్ళు పెట్టమని ఎవరు ఇచ్చాడు బుద్ధికి నన్ను ఉండకల్లా తెలియపు తడగాలి అడిగి తెలుసుకోవాలి అందుకే అన్నారు పెద్దలు చదువులు పెద్ద చదువులు చదవంగానే చాలదు తలకాయ బుర్రకాయ కూడా ఉండాలి పెద్ద మొలకెత్త బయలుదేరింది అన్ని ఎవరికి తెలుసు చదవగానే చాలదు అది కాదు పెద్దమ్మా నేను రోజు సన్నీళ్ళు పోసుకుంటాను తెలుసు కదే మరి వేణిలు పెట్టాను కాదే అది ఈ విధంగా నన్ను సాధిద్దామని అయినా ఒక నెల లాభమే ఉంది అసలు నీకు బుద్ధి ఉందా బుద్ధి ఉంటే దాని కళ్ళ ముందు నన్ను పట్టుకుని ఈ ముద్రష్టమని నీకు ఎక్కడ దొరికాడమ్మా అంటావాట ఏమిట్రా ఎవరితో మాట్లాడతామా పెద్దమ్మా నువ్వా మరి ఈ పెద్దమ్మ ఎవరే ఈ పెళ్ళారా దద్దమ్మ ఎవరు రమ్మన్నా నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు ఏంట్రా ఉండేలు బద్దలు లేకుండా చూడమ్మా ఈ ఏపి చూసా లాపరాయి బండల్లే తయారైంది బండ పారిపోయి చూడు ఆ సబ్బు బాగా పట్టించి బొచ్చి చాపంటే అట్టరు ఈడక్కడ పోగరపోతుడు పెద్దమ్మా ఏంటి అయ్యి ఇవాళ పెసరట్టు పెసరట్టు కలిసేసావు ఏంటి చేస్తే ఇంకా చేసావంటే ఉప్మా వెరీ గుడ్ వెరీ గుడ్ పెద్దమ్మా
అంటే రోజు ఇడ్లీ చట్నీ ఇడ్లీ సాంబార్ చేసి కానీ ఏంటి వాళ్ళ కసర ఉప్మా లేదు ఏంటి స్పెషల్ కోళ్ళు వచ్చిందా నోరు మూసుకుంటాను అలా ఆహా చాలా బ్రహ్మాండం ఉందా తింటే ఉప్మా పెద్ద కలిపి తినాలా మీ ఆలు మొదలు సంసారం కూడా ఇట్టాగే కమ్మగా కలిసి సాగిపోవాలరా ఇదిగో పాడవసల నువ్వు కూడా రామ్మా అబ్బాయితో కలిసి పలారం చేద్దు కానీ వద్దయ్య నేను తర్వాత తింటాను తర్వాత తింటలే తొందరగా వచ్చింది అప్పుడే నాలుగు బ్యాసెట్లు లాగేసా నా పెద్దమ్మ చేసింది కనుక నలభై లాగేస్తాం నలభై బ్యాసెట్లు దెబ్బకి అదే అక్క కాఫీ అయిపోయిందండి కాఫీ కూడా అమృతంలా ఉందా కదమ్మా కాఫీ పెట్టినా పెసరట్ చేసినా ఉప్మా చేసినా మా పెద్దమ్మ చేయాలి మనమే తినాలి అందుకే కాఫీ కండ్రగా ఉంది ఉప్మా ఉప్మా ఉంది పెసర గట్టిగా ఉంది నీ సిగ్గు సంతకెళ్ళా ఈ పెట్టి అన్నాడో నేను చూస్తానారా కమాన్ రాజు కొత్త పెళ్లి కొడుకేమిటి అలిగొచ్చినట్టున్నాడు అలిగితే అప్పుడే తలగిరిపోయేది తలంచుకొచ్చాను కాబట్టి బ్రతికిపోయావు రాజు నీ కోపం చూసి భయపడతాననుకున్నావా నీ గుండెల్లో నిద్రపోతాం జాగ్రత్త అనుకున్నావు నాకు చెప్పిందంటే నువ్వు చేసిందేమిటి అదేమిటి రాజు మధ్య నేనేం చేశాను ఈ నంగనాచి కబుర్లు నా దగ్గర తీసాయి పెళ్లిలో గొడవైనప్పుడు నువ్వు వాళ్ళతో చేతులు కలిపి నన్ను మోసగాడిగా చూపిస్తావా అదే అదంతే రాజు అలా మనం నాటకం ఆడితే తప్ప నెగ్గలేం నువ్వు నాటకవాడిని నువ్వు తప్పించుకోవడం కోసం నా క్షేమం కోసం కాదు నన్ను జనానికి ఎరగా పారేశావు ఆ రోజు నా అమ్మాయి నన్ను అదుకోకపోతే ఈ పాటికి నేను ఎక్కడుండేవాడి నువ్వు ఏమైనా ఎక్కడున్నా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి నిన్ను నేను రక్షించుకుంటాను రాజు ఆ రోజే చెప్పాను మళ్ళీ ఈ రోజు చెప్తున్నాను నా ఎత్తుకు పై ఎత్తులన్నీ చదరంగం అట్లాంటివి పడిపోయిన పావును మర్చిపోను తిరిగి తెచ్చుకునేదాకా నిద్రపోను సరే నీ మాటకు విలువేంటో ఇంకా నేను కళ్ళారా చూడాలి ఒకసారి తప్పావు రెండోసారి తప్పావు మన ఇద్దరిలో ఒక్కడే ఉంటాడు కబడతా మాట్లాడగనా అడుగమ్మా నీకు కావాల్సిన మాట్లాడు ఆ మూలంది పాత పెట్టి దాన్ని ఎందుకు మీ అబ్బాయి గారు అంత భద్రంగా దాచారు అదే అమ్మా దాంతో ఆడి పంచ ప్రాణాలు ఉన్నాయంట అది ఎవరన్నా ముట్టుకుంటే మండి పడతాడు నువ్వు దాని జోలికి పోవాకమ్మా తినమ్మా నిజంగా మీరు చెప్పినట్టు చేశారు దాని రోగం చప్పగా కుదిర్చారు కానీ ఆ జైలు ఆనవాలు పట్టినప్పుడు మా గుండె జారిపోయింది ఆ మూడు ముళ్ళు పడ్డాక ఎవరు మాత్రం ఏం చేస్తారు పైగా మూల విరాట్లాగా మహానుభావులు ఎంత నాటకం ఆడారు ఆ కోపం ఆ కేకలు ఆయన అలా దాటిపోయారు తోపుతుక్కలాగా మనల్ని దాడి చేశారు అయ్యో అయ్యో ఇందులో నాదే ఉంది మీది ఎంతో మంచి మనసు కనుక అలా అంటున్నారు అంతా భగవంతుడి దయ అనుకున్నట్టుగా జరిగిపోయింది అదే ఆ 2 లక్షలు మాకిస్తే సెలవు తీసుకుంటాం అంతే అంతేనండి 2 లక్షల అదేనండి మా బావగారు లాంఛనాల కింద ఇచ్చిన సొమ్ము భూషణం గారి దగ్గర సొమ్ము అంటే భోషాణంలో సొమ్ము అంటే అవునవును ఆయన ఆయనే సాటి చాలా సంతోషం అండి మా అక్కయ్య గారి ఇంట్లో పెళ్లి అవుతా దాపరించిందండి అనకయ్య గారు పాపం వారిని చెప్పనివ్వండి బాగా చెప్పారు నా గుండెల్లో అగ్ని పర్వతాలు బదలవుతున్నాయంటే నమ్మండి చూడండి నాకిద్దరు ఆడపిల్లలు వాళ్ళని కాదని ఎవరో పరాయి పిల్ల మా ఆస్తులో లక్షలు లక్షలు పట్టుకుపోతారు చూస్తూ ఊరుకోమంటారా ఎవరో పరాయి పిల్ల అడిగని మా బావగారు కూతురండి వచ్చి పొగరం పైగా పెద్ద డబ్బులని అది చిన్నానా చిన్నానంటూ మా వారిని బుట్టలు వేసుకుంది ఇప్పుడు దాని పెళ్లికి లక్షలు లక్షలు ఖర్చు పెట్టానంటారు మా వారు అలా ఖర్చు పెట్టేస్తే మేము ఏమైపోవాలి చెప్పండి దానికి ఏ దిక్కుమాలి పెళ్ళైనా జరిగిపోవాలి మా ఇంట్లో నుంచి మెరగడైపోవాలండి అంతేకాదు దమ్ముడి కట్నం కానుకలు ఎక్కడా పెళ్లి జరిగిపోవాలి రామరామ శ్రీనివాసరావు గారు నాకు దగ్గర ఆయనకు నేను ద్రోహం చేయలేదు
చాలా బాగుంది కదా ఆ రోజు మీరు మాట్లాడిన మాటలన్నీ ఈ టేప్ లో క్షేమంగా ఉన్నాయి ఇదంతా శ్రీనివాసరావు గారింటే ఏమవుతుంది అమ్మా మీ పన్నాగం మొత్తం బయటపడుతుంది విరుపాక్షమ్మ గారికి కా ఇంట్లో స్థానం ఉండదు ఈ కనకేకి అసలు బ్రతికే ఉండదు అంతేనా అయ్య బాబూ అంత మాట అడగండి మీరే రక్షించాలి ఇవి చేతులు కావు చేతులతోనూ కాళ్ళతోనూ బేరమాట నాకు ఇష్టం లేదు మీరు క్షేమంగా ఉండాలి అంటే ఆ 2 లక్షలు మర్చిపోవాలి అమ్మో 2 లక్షలు మర్చిపోవడమే ఇది మరీ అన్యాయం అండి అయితే సరే మీరు వెళ్ళేసరికి ఈ టేప్ శ్రీనివాసరావు గారి చేతిలో ఉంటుంది మీకోసం సిద్ధంగా ఎదురు చూస్తుంటాడు అక్క కోడి కోడి పంప మీదకి తెచ్చుకుంటానా వదిలేసి వెళ్ళిపోదాం పన్న వదిలేదివి అంతే జరిగిందంతా పీడకలనే అనుకో పీడకలన్న శాతం కల సత్యం నిన్న అమ్మో 2 లక్షల రూపాయలు అమ్మో అమ్మో ఇక మీరు వెళ్ళి రండి మళ్ళీ రావడమా ఇక చచ్చినరావు మీరు అనక్కర్లేదు అప్పుడప్పుడు నేనే పలకరిస్తుంటాను జన్మలెత్తిన చూడలేని కోళ్ళు ఈ జన్మకు నాకు దొరికింది ఏదో ఒక్కనాగా పట్టుకెళ్ళి దాన్ని మెళ్ళలో పెడదామని డబ్బు కూడా తెచ్చా ఎంత 200 నా కష్టార్జితం 200 మరి వడ్డీకే సరిపోదు బాబు నేను నాకు 100 రూపాయలు చేత పెట్టిందే 200 ఇచ్చిన చాలంటావా ఓ రతమ్మా జర సును నీ మగ నీకు తిరిగి ఇవ్వాలంటే మరో 300 పట్టుకురా 300 వందకి 400 వచ్చా వామో ఇది ఎక్కడ అన్యాయం రా నాయన రత్నమ్మ 4 సంవత్సరాల కింద డబ్బు తీసుకెళ్ళా మరి వడ్డీ కాదా అమ్మో 4 నెలలుగా అయింది మనకే మట్టా పడతా నీవు ఏర్పాటు చేసిన కాగితం మన దగ్గర ఉంది ఓరి నీ 100 బడని జన్మలాగా ఎంత కాప కలిసి వస్తావు రే బాబు 4 నెలలు దగ్గర నగ పెడితే 4 ఏళ్ళు అయిందంటున్నాడు రా సరే మా పెద్దమ్మ ఇక్కడ 200 ఇచ్చిందా ఇచ్చింది అయితే నాకిచ్చాయి నగాదేనా మరి 4 సంవత్సరాల వడ్డీ ఎవరిస్తారు తుందేకే నీనోరు బాడా మళ్ళీ అదే కొత్తకొస్తున్నావంట్రా రాజా నిజంగా చెప్తున్నారా 4 నెలలే అయిందయ్యా నీ మీద ఒట్టురా పెద్దమ్మా ఒట్టు మాత్రం వేయద్దే మనలాంటి కడుపు కాలే వాళ్ళ ఒట్టంటే ఈ గొప్పవాళ్ళకి నవ్వులాటగా ఉంటుంది ఏడు తీయటం నేను వదిలేస్తాను ప్రసాద్ నన్నప్పుడే మర్చిపోయారు ఇప్పుడు నీ తల మీద జీతం కూడా మన కొంత దమ్ము వచ్చింది బే నీకు ప్రసాద్ నా దగ్గర కొంత దొంగ బంగారం ఉంది అది తీసుకుని తిన్నగా పోలీస్ స్టేషన్ వెళ్ళి దొరికిపోమంటా దొరికిపోతాను బే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దొంగ బంగారం నువ్వే నా చేతికి ఇచ్చి అమ్మమన్నావు అని చెప్తాను దాంతో మన ఇద్దరికి కలిపి బెడీలు వేస్తారు బే ఇలాంటి దొంగ వెధవుల ఆట కట్టించడం కోసం ఎంత పెద్ద అబద్ధమైన చెప్తాను రాజా పేదవాళ్ళు కష్టపడి చెమటోడ్చి సంపాదించుకుంటున్న జీతాలని వడ్డీ పేరుతో జలగల్లే జొర్రుకుంటున్నావు నీలాంటి రాక్షసులకి ఈ దేశం సమాధి కట్టే రోజు వచ్చింది నీ సమాధికి మొదటి ఇటుక నేనే ముష్టేస్తాను సత్యం ముందు ఉత్తరం రాయ్ అర్జెంట్ టెలిగ్రామ్ ఇవ్వడికి నువ్వు ఇంటికి వెళ్ళి వస్తాను తొందరగా వచ్చే Thank you.
తెలుసా నేను వచ్చి చెప్తాను అమ్మా ముందు మీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకోను అదృష్టవంతురాలు నేను డాక్టర్ తెలుసుకోవాలి డాక్టర్ దేవత నా ముందు రాకుండా ఎవడి కుంకుమండి దేవుడు కుంకుమ నీ నుదుటి కుంకుమ నిలుపుకోవడానికి నా ముఖాన కుంకుమ పుడుతున్నావు దేవుడు కుంకుమ దేవుడు కుంకుమ నీ దేవుని దేవుడించి క్రమ నాకొద్దు ఎవండి దేవుడి మీద నమ్మకం నాకుందండి నమ్మకం నీకంటే ఎక్కువే ఉండేది నాకు ఒకప్పుడు ఏం రాజు మీ చెల్లెలికి పెళ్లి సంబంధం చూసేవాటిగా అవును బాబు చాలా మంచి సంబంధం ఇవాళ సాయంత్రమే తాంబూలాలు పుచ్చుకోవడానికి వస్తున్నా ముందే మర్చిపోతున్నావు ఇంకా పెళ్లి నాలుగు రోజులు ఉందిగా పోతాను కానీ సాయంత్రం పెళ్లి వారు వస్తున్నారు పిండి వంటలు అవి దంచి చేయాలి గార్లి గీర్లు బ్రహ్మాండంగా చేయాలి నేనేం చేయను నాకు తెలుసు నువ్వు చేస్తా గరే మా దేవుడి ప్రసాదం నువ్వు వాడుకుంటూ ఉండు నేను పల్లె వెళ్ళి వస్తాను కారణమన్న నేరానికి నన్ను జైల్లో పెట్టారు ఆ విధంగా నా జీవితం అన్యాయమైపోతే
చూస్తూ ఊరుకున్నాడు ఆ భగవంతుడు. తోడ పుట్టిన చెల్లెలి దుర్మరణం ఆ భగవంతుడు మర్చిపోవచ్చేమో కానీ నేను నా జన్మలో మర్చిపోలేను. ఆ మాయకురాలికి జరిగిన అన్యాయానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. అందుకు నాకు మిగిలిన ఆధారం ఇది ఒకటి. కానీ ఇది ఎవరితో? ఆ హంతకుడు ఎవరు? ఒక్క గంగన్న కూతురికి తెలుసు. ఆ హంతకుడు ఏనాటికైనా నా కళ్ళపడతాడు. వాడి రక్తంతో నా చెల్లెలి సమాధి తడుపుతాను. ఆ రోజు కోసమే, ఆ రోజు కోసమే నేను ఇంకా చచ్చి బ్రతుకుతున్నాను. ఆవేశ పడకండి, ఆమె మీకు చెల్లెలి కాదు, నాకు సాటి ఆడది. ఆ మాయకురాలి జీవితంలో నిప్పులు పోసిన వాడు ఏదో ఒకనాడు ఆ నిప్పులకి ఆహుతి కాక తప్పదు. అవునండి, నేను ఇప్పుడే కళ్ళు తెరిచినారు. నన్ను ఇక నుంచి మీరు కళ్ళు మూయిన సూర్యుడు కావాలి. మాది తప్పులు మర్చిపోండి, నోట్లు లెక్క పెట్టండి. ఈ జన్మ నుంచి మీరు మేము మంచి స్నేహితులు. మధ్య లెక్కలు ఎందుకయ్యా? ఎందుకంటుంది 50,000. నువ్వు మంచి స్నేహితుడు. కానీ ఆ రాజు బడా దుష్మన్ సార్ నన్ను సఫా చేయడానికి వచ్చాడు. మేము ఇల్లు వదిలి పారిపోయి వచ్చాం. రాజును గురించి నువ్వేం భయపడక్కర్లేదు, వాడు మన బచ్చ. ఆగు, ఈ గదిలోకి నిన్ను ఎవరమ్మన్నారు? ఒకళ్ళ రమాయణ ఏంటి? నా ప్రాణాలు తీయాలనుకున్న వాడు ఈ గది మీద ఉన్నాడు. నేను నా ఈ వెనకాల పిచ్చి ఉన్న పిల్లి మాట. చెంకిలాలు మన మిత్రుడు కాదు. నన్ను చంపించడానికి మనుషుల్ని పంపించిన శత్రువు. వాళ్ళు ఇక్కడే బాధపడతారు. ఇది నా ఇల్లు, నువ్వు నా మనిషి. నేను చెప్పండి, నువ్వు ఎవరి మీద చేయట్లేదు. రోషణం, ఇది నీ ఇల్లు కావచ్చు, కానీ నేను నీకు ఉండే మనిషిని మాత్రం కాను. ఎవరి మనిషివి? ఓ, పొగరనుస్తానని ఇంటికి తీసుకువెళ్ళిన ఆడపిల్ల మనిషివా? పొంగు పట్టుకు తిరుగుతుంటే మగాడు పొంగు నిలబడదు బ్రదర్. తిరిగి పంద, 10 మంది వెనకాల బ్రతికే నీది ఒక బ్రతికేనా? పిండి బాగుందా? నేను ఉసురు పోసుకుని అందరం బాగానే ఉన్నాం. ఏమిటి చిన్న అన్న మాటలు? ఇప్పుడు నాకేం తక్కువైందని లోపల రండి, కూర్చో. నీకేమీ తక్కువ లేదమ్మా, అన్నీ నా కళ్ళకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఏమిటి చిన్న అన్న, అన్నీ తెలిసిన మీరు ఇలా మాట్లాడుతున్నారు. మనిషికి సుఖాన్ని ఇచ్చేది అర్థం లేని సంపద కాదు, అర్థం చేసుకునే మనసు. వారు నన్ను ఎంతో ఆదరంగా చూసుకుంటున్నారు. నేను ఇంటికి రావడం నిజంగా నా అదృష్టం. అవును చిన్న, వెండి పళ్ళెల్లో తిన్నా, ఎండిన ఆకులో తిన్నా, అన్నంలోని రుచిగా ముఖ్యం. అందుకనే అంటారమ్మా, అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్ల 6 నిమిషంలో ఆరిందాతనం నేర్చుకుంటుంది. సరే, ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో కూడా చెప్పుకో చూద్దాం. నన్ను చూడటానికి? నిన్ను నీకు జ్ఞాపకం చేయడానికి. ఇవాళ కృష్ణాష్టమి అమ్మా. అంటే ఏమిటో తెలుసా? నీ పుట్టినరోజు తల్లి. అవును చిన్న, నేను మర్చిపోయాను. అప్పన్నా, చిన్న దీర్ఘ సుమంగళివై పిల్లా పాపలతో కలకాలం వదిలి తల్లి. అవును, మీ ఆయన ఎక్కడమ్మా? వారు చాలా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళారు. మా వాళ్ళకి బ్రహ్మాండం ఎందు ఇవ్వాలి, నాలుగు గ్లాసులు తీసురా. ఏమిటంటే దిక్కులు చూస్తావు? గ్లాసులు తీసుకురా, మంచిపోయింది నీ కాదు. ఏమండి, మా చిన్నాన్న వచ్చారండి. నీ చిన్నాన్న ఎందుకు వచ్చాడు? ఆ రోజు నన్ను అవమానం చేసిన చాలేదనా? అబ్బే,
అందుకు కదండి. మరి ఎందుకు నిన్న ఎలా చూస్తున్నా నిఘా పెట్టడానికి వచ్చాడా? ఓయ్ చిన్నన్న ఎందుకు వచ్చావు? ఎందుకా దేవత అంటే నా బిడ్డను ఎలాంటి దెయ్యం చేతిలో పెట్టానో చూడటానికి వచ్చాను. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా చిన్నన్న? ఉండబ్బా. కట్టుకున్న భార్య చేత ఈ తాగుబోతు వేదలందరికీ విద్రోహం చేస్తావా? నువ్వు మనిషివా పశువా? అర్మయ్ దౌర్భాగ్యుడా, నా కళ్ళ ముందే నా అరుణను కొడతావు. ఇక్కడ నీ అన్న అంటే ఎవరు లేరు. నేను ఆయన భార్యను, మా ఇంటికి వచ్చి నా భర్తను అవమానిస్తావా? అరుణ, ఇదాని ఇల్లు, ఈ మనిషి నీకు భర్త. పైగా నన్నెంతో ఆదరిస్తున్నాడని, సుఖపెడుతున్నాడని నన్నే మభ్య పెడుతున్నావు. ఎందుకమ్మా నన్ను ఇంత పరాయవాణి చేస్తున్నావు? జీవితంలో నేను చేసిన ఒకే ఒక పొరపాటుకి నా మీద ఇలా కక్ష సాధిస్తున్నావా? నువ్వు కూడా నన్ను ఇలా చిత్రవద చేస్తావరు? చిన్న నా ఉద్దేశం అది కాదు. అయితే నాతో ఇంకేం చెప్పుకో. నువ్వు ఈ నరక కుప్పలను ఒక క్షణం కూడా ఉంటాను తీలేదు. ఈ మనిషికి నీకు ఎలాంటి సంబంధం లేదు. రామ్మా రామ్మా, మన ఇంటికి వెళ్దా. చిన్న దీర్ఘ సుమంగళివై పిల్ల పాపలతో కలకాలం వర్ధిల్లమని ఇప్పుడేగా ఆశీర్వదించావు. ఆ నోటుతో ఈ మాట ఎలా అనగలుగుతున్నావు చిన్నన్న? అరుణా మాట్లాడకు చిన్నన్న, మాట్లాడితే నా మీద ఒట్టే. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తానమ్మా, అలాగే వెళ్తా. ఆడదాన్ని కొట్టాల్సి వస్తారు అనుకోలేదు. అందుకే ఆడది బాధపడటం లేదు. కానీ నేను బాధపడుతున్నాను మగవాణి కనుక. గీత, ఏమిటి పిక్నిక్ అని అడవిలోకి తీసుకొచ్చారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఏమిటో భయం భయంగా ఉంది. అన్ను అన్ను, నువ్వు వెళ్ళి వాళ్ళని మాటల్లో పెట్టు. ఈ లోపల ఎలుగుడ్డు వేషం వేసుకొచ్చేస్తాను. అంత తర్వాత లేదు, మన ప్రతాపం చూపిద్దాం, వాళ్ళిద్దరిని లవ్ చేసేద్దాం. సీత సీత, ఇవిగో మంచి నీళ్ళు. పాపం మా కోసం కష్టపడుతున్నావు సూర్య. ఇది ఒక కష్టమేనా? నువ్వు కోరుకో, ఆ చెరువు చెరువు అంతా లాక్కొచ్చేస్తాను. చంద్రం బావేడి? చంద్రం చంద్రం, ఆ చెరువు గట్టు దగ్గర ఓ పూల మొక్క కనిపించింది. నీకు పువ్వులంటే ఇష్టంగా, అవి కోసుకొస్తున్నాడు. అదేం చేస్తుంది? ఒక చిన్న దెబ్బ తగిలించానంటే 10 మైళ్ళు దూరం పరిగెత్తారు. మరి ఏం పర్వాలేదు, చెప్ప చెప్పి డోలు కట్టేస్తాను. ముందు చూడు, ముందు చూడు. ఎలుగుడ్లో ఉన్నారా? ఎంత అందంగా ఉన్నారా? అన్నో అన్నో, అది అల్లెలుగుబంటి, నేను ఇక్కడ ఉన్నాను. అమ్మ బాబు, సీత గీత నేను రక్షించండరు. సీత గీగాలు అదే ఇల్లండి, వీళ్ళు ఇంటికి పెట్టండి. ఏంటి బావా, పారిపోయింది బావా, పారిపోయింది. పారిపోయిందా? ఏమిటి బావా ఇదంతా? ఏమిటి వేషం? ఎందుకు వచ్చిన కర్మ ఇది? కర్మ కాదు ఇది, అన్నుగాడు లేడు, మారు వేషాలు వేసుకుని మిమ్మల్ని దడిపిద్దా ఉన్నాడు, రక్షిస్తాను కూడా చెప్పాడు. సరే సరే లే బావా, మీరు మమ్మల్ని ఎందుకు రక్షించాలి? మా ప్రేమ ఎంత ఘాటైందో ఊపిద్దామని. అందుకని ప్రాణాల మీద తెచ్చుకుంటారా? అసలు మిమ్మల్ని మేము ఎప్పుడు కాదన్నామని. సర్లేదా, పోదండా.
వాళ్ళకి మనిషివి అయ్యావురా? చూశాలేరా కళ్ళ కద్దుకోటాలు ఈ అవ్వారాలు మనిషి దానికోసం. అవతారం ఏమంది బాబు, తమ దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించి మట్టి కొట్టుకు పోదామని వచ్చారు. నీకంత కర్మే వచ్చిందయ్యా. నాకేం కర్మ అంటారేమిటి బాబు? ముందు 2 లక్షలు క్షవరం చేశారా, తర్వాత 15,000 చొప్పున తిరుక్షవరం చేస్తున్నారా? అసలు అక్కడ మా అక్క నోటితో పడమా మీతో నోట్లకు అన్యాయం చేయకూడదు. కనకాయ బుద్ధి కుక్కతోక ఒకటేనా నాకు తెలుసు. సరే కానీ శ్రీనివాసరావు మంచాన పడ్డాడు కదా, మరి ఆ ఫ్యాక్టరీ ఆనుకోవాలని ఏం చేశావు? ఆను లేదు, ఆనవగా పాదు లేదు బాబు. ఆదులోనే అంశపాదులు ఆ మేనేజర్ గారు ఒకరి తగిలి పడ్డాడు. అన్ని విషయాలు వారు గుప్పిట్లు పెట్టి కూర్చున్నాడు. గుడిలో మింగేవాడికి లింగం ఒక అడ్డ తప్పించేవాడు. ఎలా ఎలా అమ్మ బాబోయ్ కూనే నా వల్ల కదా, అది తలుచుకుంటేనే నా గుండె. మరేం చేస్తావు, మన అలవాటు ఎప్పుడు తడుకుండే. వెరీ గుడ్, పాత అలవాట్లు ఇంకా పోలేదన్నమాట. చూడు, సమయం వచ్చినప్పుడే మొత్తం దక్కించుకోవాలి. ఆ మేనేజర్ గారిని తొలగించడంతో పాటు ఫ్యాక్టరీ అధికారాలన్నీ నీకు ఇస్తున్నట్టు శ్రీనివాసరావు చేత ఒక పరోపటాన్ని రంచి తీసుకో. అబ్బా 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 అబ్బా, మీరెప్పుడు ఈ చదరంగం ఎందుకు ఆడతారో ఇప్పుడు నాకు అర్థమైంది. ఇక చూడండి, నా ఎత్తుడు రాజు మీద మంత్రి, మంత్రి మీద రాజు, మంత్రి మీద రాజు, రాణి మీద మంత్రి. హలో ధర్మరాహయ్య, శ్రీనివాసరావు గారు ఆఫీస్కి రావడం లేదండి, వారి ఇంట్లో సుస్థిగా ఉంది. అలాగే రేపు పంపుతాను. నమస్కారం. ధర్మారావు గారు, ఒకవేళ మీరు బ్యాంకు నుంచి తీసుకొచ్చేటప్పుడు డబ్బు పోయిందేమో? లేదు, 50,000 ఆఫీస్కి తెచ్చాను. సేఫ్లో పెట్టే ముందు లెక్క పెట్టి మరీ పెట్టాను. చూడండి, ఆ తర్వాత డబ్బు పోయిందని మీకు తెలిసేది ఒక తల ఎవరికైనా ఇచ్చారేమో? లేదు. ఒకవేళ మీరు బీరువా తెరిచి అటు వెళ్ళినప్పుడు ఇటువైపు నుంచి ఎవరైనా వచ్చి ఆ డబ్బు ఖర్చు తెరము? అబ్బా పెద్దవాడు విషయం, పిల్లవాడు మీకు పోయేవాడు. అదే అయితే మీరు అడిగి ఏమిటండి, దెయ్యం వచ్చి ఎత్తుపోయిందా? చూడండి ధర్మారావు గారు, మీరే కంపెనీ ప్రొపరేటర్ అయ్యి నేనే మీ స్థానంలో ఉండి ఉంటే అప్పుడు మీరు నన్ను ఏం చేస్తారు? ఉద్యోగంలోంచి తీసేసి పోలీస్ రిపోర్ట్ ఇస్తారు. ఆహా, ధర్మం అంటే అలా ఉండాలి. బావ గారు, పోలీస్ రిపోర్ట్ ఇద్దాం పాపం. పోతే పోయింది వెధవడదు, పొరపాట్లు ఎవరికైనా వస్తాయి. అంత మాత్రం అయిన వాళ్ళని దూరం చేసుకుంటావా? బాబు గారు, మీరు ఎలా సరిపెట్టుకున్నా నా మనస్సాక్షికి నేను సమాధానం చెప్పుకోలేను. ఇవిగో తాళం చెప్పులు, ఈ కాగితం కూడా మీ దగ్గర వచ్చింది. ఏమిటండి? ఆ పోయిన 10,000 రూపాయలకు నేను మీకు రాసిచ్చిన ప్రామిసరీ నోట్. నేను నా పిల్లలు రక్తం ధారపోసైనా సరే ఎప్పటికైనా ఈ రుణం తీర్చుకుంటాం. సెలవు ఇచ్చాక. ధర్మారావు గారు, మీరంత మాటలకండి, ఇదంతా నా కర్మ అండి. ఇంటికి ఏదో శనిపెట్టింది. అసలు మీలాంటి ఉత్తములు ఇక్కడ ఉండటం కూడా మంచిది కాదు. చూడండి, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ శ్రీనివాసరావు ఇంకా బ్రతికే ఉన్నాడని మాత్రం మర్చిపోదు. అందుకే అన్నారు పరాయి వాళ్ళు ఎప్పుడైనా సొంత వాళ్ళు అవుతారా అని. ఇదిగో తమ్ముడు, ఇక మిగతా ఆఫీస్ వ్యవహారాలు చూసుకో. అవునే, ఇక్కడికి మిగిలిన వాళ్లే నాకు సొంత వాళ్ళు, హితులు, శ్రేయోభిలాషులు. అవునా? ఇదిగోనే తల్లి బావగారు, మరి కంపెనీ వ్యవహారాలు అవి చూడడానికి పవర్ అప్ అటాటని అలాగే రాసిస్తారు. ఎక్కడ రాయమంటే అక్కడ రాస్తాను, నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. ఆ కాగితాలన్నీ తగలే. స్నానం చేస్తారా? ఎందుకు ఇంకా ఒళ్ళు మండించడానికే? ఇవాళ నేను చెప్పినట్టు వినాలి. మీరు మంచి అబ్బాయిలా మాట వింటే మీకు మంచి మాట చెప్తాను. కొంగులు కట్టుకుని తిరుగుదాం అనుకున్నావా? ఇదిగో నేను ఎవరి మాట వినే కట్టాను కాదు, జాగ్రత్త ఉంటున్నా. ఇందులో ఉన్న బాటిల్స్ ఏమైనా నిన్నే ఇందులో వచ్చేసారు ఏమైనా? నేనే పారేశాను. పారేశావా? నిన్నెవరు ముట్టుకున్నారు, ఎవరు తీయమన్నారు? చూడండి, తీయటి పాయసంలో ఉప్పురాయి ఎలాంటిదో, కలిసిన ఆలు మగల మధ్య తాగుడు కూడా అలాంటిది.
మత్తెక్కి మాట్లాడుకున్న వాటికి మనసారా మాట్లాడుకున్న మాటకి ఎంతో తేడా ఉందండి. ఈ ఒక్క రోజు నా మాట వినండి. ఈ రోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఆ జీవితంలో ముఖ్యమైన రోజు ఎప్పుడో చచ్చిపోయింది. ఇక నాకు ఇప్పుడు ఎవరు అవసరం లేదు, ఎవరు లెక్కలేదు. నా దాని నా ఇష్టం. ఇవాళ మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. వెళ్ళడానికి అన్నప్పుడు నన్ను వివరం అసలు ఏమి ఉండి పోగరు అలసిస్తుంటే నెత్తిలో కూర్చొని చూస్తున్నావా? తప్పు గురుడికి ఎలా బోన్నది పుల్లాగా పుస్తలు కొడుతున్నాడు. పాపిస్తాడా ఏమిట్రా తాగుడు? నువ్వు మనిషిరా ఏంటే? ఏంటని అడుగుతున్నావట్రా? ఎన్నాళ్ళు ఈ చేతులతో నిన్ను పెంచానని గొప్పగా చెప్పుకున్నారా? నిన్ను కడుపులో పెట్టుకుని పెంచిన పాపని కదరా కడుపుతో ఉన్న తెల్లాన్ని కొట్టే కథా ఎరవయ్యావు. అవునరా ఈ బుద్ధిలేనాడు బిడ్డనే మోస్తాందరా తల్లి. నీ బోటి కషాయాడికి ఏం తెలుసురా కడుపుతో ఉన్న పిల్ల మనసు? తాగరా ఇక్కడ పడి బాగా తాగు. చల్లారా తాగి ఇంటికెళ్ళా ఇళ్ళని చంపేరా చంపే. చెప్పదు ఇంకేం చెప్పదు. నన్ను క్షమించు, ఈ పాపిష్టవాణ్ణి క్షమించు. అంత మాట అనకండి. అరుణ తప్పంతా నాది. కట్టుకున్న భార్య తల్లి కాబోతుందన్న మధురమైన వార్త ఆ ఇల్లాని నోటంతో మొట్టమొదటిసారిగా విన్న మగవాడి బ్రతికే బ్రతికట్టారు. అంతటి గొప్ప అదృష్టాన్ని కూడా పోగొట్టుకున్నారు అరుణ. అరుణ మనిషి మీద మంచి మీద నమ్మకం పోయిన నాతో నువ్వేదో మంచి మాట చెబుతా అంటే ఒళ్ళు మండి వెళ్ళిపోయాను. అరుణ నా భార్యగానే కాదు నాకు పుట్టబోయే బిడ్డకు తల్లిగా నన్ను క్షమించమని కోరుకుంటున్నారు. నన్ను క్షమించండి అరుణ. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలా జరగదు. అంతేకాదు ఈ రోజు నుంచి నేను తాగను. ఏమండి చూడండి, తాగుడు మనిషిని బలహీనుడు చేస్తుంది, నలుగురు ముందు సిగ్గుపడి తల వంచుకునేలా చేస్తుంది. కానీ దొంగ హంతకుడన్న పేరు మాయన మచ్చి జీవితాంతం కాల్ చేస్తుంది. ఉద్రేకంలో మీరు చేసిన నేరానికి మిమ్మల్ని తరివి తరివి కొట్టిందనేగా ఈ సంఘంపై మీకింత కక్ష. అవునరుణ ఆ రోజు నేను అంత ఘోరానికి ఎందుకు ఒడిగట్టానో మనసున్న మనుషులుగా వీళ్ళు ఎందుకు ఆలోచించారు? నా మనసులోని బాధ వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు? నిజమే సంఘం మిమ్మల్ని అపార్థం చేసుకుంది, కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు? తెలియక వాళ్ళన్న మాటల్ని తెలిసి తెలిసి నిజం చేస్తున్నారు. దానివల్ల నష్టపోయేది పడిపోతున్న మీరే కానీ కట్టునున్న సంఘం కాదండి. ఒక్కసారి ముందుకు వెళ్ళి ఆలోచించండి. ఈ నరకం మీతో ఆగదు. హంతకుడి కొడుకు హంతకుడు కాకపోతాడని రేపు మీ కొడుకును కూడా హంతకుడు హంతకుడు అంటుండే ఆ పసివాడి మనసు ఎంత వెలవెల్లాడిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. అన్యం పుణ్యం ఎరుగని బిడ్డకి తల్లిదండ్రుల పాపాలు శాపాలే చుట్టుకుంటాయండి. ఈ దౌర్భాగ్యపు తల్లి కడుపున నేనెందుకు పుట్టానా అని వాడు బాధపడుతుంటే కళ్ళారా చూస్తూ నన్ను ఎలా బ్రతకమంటారండి? ఆ దారుణాన్ని చూస్తూ ప్రతి క్షణం చచ్చే కన్నా వాడు బయటపడకుండా నేను చావడమే మంచిది. ఇంకేం చెప్పద్దు, ఆ ఆలోచన కూడా భరించలేనట్ల. మన బిడ్డ నలుగురు చేత మెప్పు పొందాలి, నీ కడుపును పుట్టినందుకు వాడు గర్వపడాలి, వాడి తండ్రి నేను చెప్పుకుని నలుగురులో గర్వంగా తలెత్తి తిరగాలి. ఇది ఇది నిజమా? నిజమరణ నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా పాత జీవితం ఈ క్షణంతో ఆగ్రహండి. ఈ పాఠం తీసుకెళ్ళి బయటపడే అయ్యగారు చెప్పించే. ఆ అకౌంట్ ఏంటి ఇలా రమ్మను? సార్ అయ్యగారు రమ్మంటున్నారు.
ఏమటయ్యా నేను 1000 రూపాయలు నా పేర ఖర్చు చేశావ్? నిన్న తమరే కదండి 1000 రూపాయలు తీసుకున్నది. తీసుకుంటే నా కోసం తీసుకున్నానా కంపెనీ కోసం తీసుకున్నాను? నువ్వు అకౌంటెంట్ వా లేకపోతే నన్ను నచ్చుట అంటవా. అయ్యా పసివాడు ముక్కు సూటిగా పోయేవాడు. ఆ సరే నువ్వు ఈ కంపెనీ అకౌంట్ చూడగా వెళ్ళి గోడౌన్ అకౌంట్ చూస్తా. సార్ నువ్వేమిటా? ఏ టెంట్ ఆ టెంట్ పట్టే అక్కడ నండి. మరి 1000 రూపాయలు ఎలా అడ్జస్ట్ చేసి రాస్తావు? అబ్బే దాన్నే ఉంది, కంపెనీ అకౌంట్ లో 10 లేబర్ వౌచర్లు సృష్టిస్తాను, వేరుతోను కాల్తోను కూడా 1000 ముద్దలు వేయిస్తాను, ఆ పైన స్టాంపులు గుద్దేస్తాను. ఇవిల్ కమ్ అప్, నువ్వు పైకి వస్తావు. చెప్తాం. ఇదిగో ఈ కంపెనీ అకౌంట్ నువ్వే చూడు. అయ్యా చేయబట్ జాగ్రత్తనా? జాగ్రత్తగా ఉందిలే, స్కూల్ డబ్బులు కూడా కుక్కి పెట్టారని ఎగిరి పడుతుంటే నోట్లు గొడవలు కుక్కి గొడవలు పడేసారా? ఆ సంగతి దగ్గర చూసుకుంటారు కానీ రండి మనం సొక్కేసి కొద్దాం. ఇది ఉండగా నాకు అది ఎందుకు? నువ్వు వెళ్ళేసుకో, పొడుగు తింకేవక్కర్లేదు. దాని సంగతి నీకే చూస్తున్నారా? ఓ అబ్బో మా చిన్నతనంలో చాలా చూశాము చేసాము ఇటువంటివి. ఎక్కడ మీ బాస్? ఎవరా నువ్వు? బాబు ఎవరంట పేరు? హాయ్ బుల్బు, ఎందుకు బెదురుతావు? చెంకిలాల్ మాట విని ఖుషి చేసావు అంటే నిన్ను బంగారంలో అలా 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 ముంచి తెలుస్తాం. జర ఆ జరదా జరదా. అరే రంగా, నేను ఎవరైతే ముందు ఇక్కడి నుంచి వెళ్ళాము. నమస్కారం విరూపాక్షమ్మ గారు, నేనే భూషణ్. ఏమిటి దిక్కుమాలిన వాడంటున్నారు? నన్నేనా? అదే మా పనిమని. మీ ఎత్తులు నా దగ్గర కాదు, అర్జెంటుగా 10,000 పంపించండి. మళ్ళీ 10,000 నా దగ్గర లేదు. అయితే మీ ఆయన గట్టేపు వినిపించమన్నారా? మర్యాదగా 10,000 పంపించండి. ఒరే తమ్ముడు, ఈ బక్కాసు మన కోప గుండె తీసుకురావాలి. ఒరే తమ్ముడు నువ్వు కూడా చెప్పమంటావా? తమ్ముడు తమ్ముడు నీకేం ద్రోహం చేశాంగా? ఇంత ముందు ఏం ఉపకారం చేస్తాను నీకే తెలుస్తుంది. నేను అడిగిన చెప్పమంటావా? గంధం విప్పమంటావా? నువ్వు చేసింది బయట పెట్టమంటావా? రహస్యం బ్రహ్మ రహస్యం, రహస్యం బ్రహ్మ రహస్యం. అత్తమ్మో అత్తమ్మో చెప్పమంటావా? గంధం విప్పమంటావా? నువ్వు చేసింది బయట పెట్టమంటావా? రహస్యం బ్రహ్మ రహస్యం, రహస్యం బ్రహ్మ రహస్యం. తప్పుడు పనులెవరైనా చెయ్యకూడదు, ప్లానులు వెయ్యకూడదు, కంపలు తీయకూడదు. తప్పుడు పనులెవరైనా చెయ్యకూడదు, ప్లానులు వెయ్యకూడదు, కంపలు తీయకూడదు. అసలు సంగతి ఎప్పుడైనా దాచినా దాగదు, ఆపినా ఆగదు. అవునా అవునా అవునా. అత్తమ్మో అత్తమ్మో చెప్పమంటావా? గ్రంథం విప్పమంటావా? నువ్వు చేసింది బయట పెట్టమంటావా? రహస్యం బ్రహ్మ రహస్యం, రహస్యం బ్రహ్మ రహస్యం. పెళ్లి కళ్ళు మూసుకొని
ఎవరు చూడరనుకుంటుంది పాలు తాగుతుంటుంది వీపు బద్దలైనప్పుడు ఏమంటుంది జారమంటుంది అదుండే కారమంటుంది వీపు బద్దలైనప్పుడు ఏమంటుంది జారమంటుంది అదుండే కారమంటుంది మ్యావ్ 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 రహస్యం బ్రహ్మ రహస్యం రహస్యం బ్రహ్మ రహస్యం కప్పి పెట్టినందుకేమిస్తావు మాకు ఎంతిస్తావు చెప్పు 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 నీ గుట్టు కప్పి పెట్టినందుకేమిస్తావు మాకు ఎంతిస్తావు చెప్పు 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 ఇవ్వకుంటే ఏమవునో చూస్తావు బజారుకెక్కుతాము నిజాన్ని కట్టిస్తాము అత్తమ్మో అత్తమ్మో చెప్పమంటావా గ్రంథం విప్పమంటావా నువ్వు చేసింది బయట పెట్టమంటావా రహస్యం బ్రహ్మ రహస్యం రహస్యం బ్రహ్మ రహస్యం అత్తమ్మ ఇందులో ఏడుస్తుంది పాపం ధర చూద్దాం అత్తమ్మా అత్తమ్మా మాకేం తెలియదు అప్పన్నా ఏమిట్రా గొడవ చూలింగ్ గారు చంద్రం గారు కలిసి అమ్మగారిని ఆటలు పట్టిస్తున్నారా కర్మరా కర్మ ఇదిరా బాబు జరిగిన విషయం ఏమిటమ్మా మా నాన్నను ఆ భోజనం గారు కలిసి నిన్ను ఇంత ఏడిపిస్తున్నారు అన్నమాట అవునరా నాయన ఏం చెప్పమంటావు ఇదంతా నా కర్మ వాళ్ళిద్దరు మాటలు విని అరుణ బతుకు అన్యాయం చేసిన అందుకు ఇంతకింత అనుభవిస్తున్నాను అరే అన్ను అసలు రహస్యం అంతా ఆ టేప్ రికార్డ్ లో ఉందిరా అయితే నువ్వేం దిగులు పడకత్తమ్మా మేము ఆ భోజనం గారి ఇంటి మీద దూకేసి వాడిని పీకేసి ఆ టేప్ రికార్డు లాగేసుకు వచ్చేస్తాం నాయన వాడు మిమ్మల్ని ఏం చేస్తాడో ఏమో వాడు అసలు రావణాసులు అంటాడు వాడు రావణాసులు అయితే మేము హనుమంతులు అంటే వాళ్ళం మేమిద్దరం వెళ్ళి వాడు కొంపి దూకి వాడు పీక పిసిగి టేప్ రికార్డు పట్టుకొచ్చేస్తాం ఇదిగో డబ్బు తీసుకొస్తాం ఎంత మంచి వాళ్ళ తీసుకుంటూ పారోపడ్డాన్ని రాయించుకున్నారు అన్నమాట గాడ్ అంత తన తలవ నా తలవ ఇంకా చాలా ఉందయ్యా అసలు విషయానికి ఇప్పుడు వద్దాం ఈ కాగితం ఒక్కసారి చూసి సంతకం పెట్టండి ఏమిటిది తనఖా దస్తావేజ్ అయ్యా నువ్వు శ్రీనివాసరావు గారి ఫ్యాక్టరీ నా దగ్గర తనఖా పెట్టినట్టు అప్పు తీసుకున్నట్టు రాసిన కాగితాలు అయ్యా అప్ప ఎందుకు ఎందుకేమిటయ్యా కొంప ముంచటానికి ఈ దెబ్బతో శ్రీనివాసరావు గారి ఫ్యాక్టరీ మంచెత్తులు పడుతుంది వద్దండి భూషణ్ గారు మా అక్కయ్య కుటుంబాన్ని రోడ్ల పాలు చేయొచ్చు ఏదో దొరుకుతుంది కదా అని కాస్త గడ్డి తింటున్నమాట నిజమే కానీ బంగారం గుడ్లు పెడుతుంది కదా అని బాతును కోసుకు తింటాం మీ ధర్మ పన్నులా కదా ఫ్యాక్టరీ నాకు తక్కితేరా భూషణ్ గారు
ఏమిటండి అన్యాయం? నా మాట వినండి. విన్న, నేను చెప్పినట్టు నువ్వు విన్నావు లేదా? టేప్ రికార్డర్ శ్రీనివాసరావు గారి చేతిలో పడుతుంది, అప్పుడు మీ బ్రతుకులో నీ పదాలను పడతాయి. వింటావా? ఇంకోసారి ఆ నాడే మాట్లాడాము. సరే, జాగ్రత్తగా చూస్తున్నాను. వీడు నీ పిట్టరా? అవును, ఈయనేమో నాన్నగారు. అయితే ఇది నీ పన్నాగు అన్నమాట. ఇది ఒక అందుకు మంచిగా వచ్చింది. మర్యాదగా కాగితం మీద సంతకం పెడతావా? నీ కళ్ళదితే నీ పిట్టలను కలిసేమంటావు. వద్దు బాబు, నాన్న సంతకం పెట్టద్దు. నాన్న నాన్న సంతకం పెట్టద్దు. నాన్న అత్తయ్య కన్యాయం చేయకు. నాన్న నువ్వు సంతకం పెట్టద్దు. నాన్న నా బిడ్డలు నాకు ఇచ్చే బాబు. అంత తేలిగ్గా ఇస్తాను? ఫ్యాక్టరీ నా స్వాధీనం అయ్యే వరకు వీళ్ళు నా స్వాధీనంలోనే ఉంటారు. ముందులా ఏర్పడుతుంది. వెళ్ళా. ఇంకొక మాట, పిచ్చి పిచ్చి వేషాలు వేశావు, వీళ్ళ శవాలను చూస్తావు. వెళ్ళా. వీళ్ళ ఐసక్కులు పడి అలాగా ఎంత దారుణం జరిగిపోయింది. అసలు కనకయ్య లాంటి గుంటనక్క ఇంట్లో చేర్చడం ఇచ్చింది అన్నది. అయిపోయిన దానికి ఏమనుకుంటే ఏం లాభం? ఇప్పుడు మన కర్తవ్యం ఆలోచించాలి. శ్రీనివాసరావు గారి పరిస్థితి అయోమయంగా ఉంది. ఆదుకునేవాళ్ళు ఇంకా ఎవ్వరూ లేరు. అరుణమ్మ, ఆ సంసారం నిలబెట్టాలంటే ఇంక నువ్వే ఆదుకోవాలి. నేనా? నేనేం చేయగలనండి? అదేనమ్మా, ఆ భూషణానికి మీ వారికి చాలా పరిచయం ఏటగా. ఇంకేం చేసినా మీరిద్దరే చెయ్యాలి. పోలీస్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పండి. రిపోర్ట్ ఇచ్చినా కోర్టుకెక్కినా ఏమీ లాభం లేదమ్మా. వాడు చాలా తెలివైన దుర్మార్గుడు. ఒక్క దౌర్జన్యంతోనే దారికి తీసుకురావాలి. అంటే ఆ దౌర్జన్యం నా ఇంట్లో దొరుకుతుందని వచ్చారా? అది కాదమ్మా. ఇంకేమి చెప్పకండి. మా చిన్నాన్న ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారని వినవలసి రావడం నా దురదృష్టం. కన్న తండ్రినే మరపించిన మహానుభావుడు ఆయన. అలాంటి ఉత్తముణ్ణి భగవంతుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? దీనికి నేనేమి చేయలేనండి. కన్నీళ్లు కాల్చే నిర్భాగ్యురాలే తప్ప ఆయన కన్నీళ్లు తుడిచే అదృష్టవంతురాలి మాత్రం కాదు. బాబు రాజు, మీరా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? అనమ్మా అను, నువ్వేమన్నా తప్పు లేదు. ఈ విశ్వాసఘాతకుడికి ఏ శిక్ష వేసినా పాపం లేదమ్మా. కానీ ఏ పాపం ఎరుగిన నా ఇద్దరు బిడ్డలు కిరాతకుడైన ఆ భూషణం చేతుల్లో ఇరుక్కుపోయారమ్మా. వాళ్ళిద్దరిని చంపుతారని నన్ను భయపెట్టి ప్రాంతరీ నోటి మీద నా చేత సంతకం పెట్టించుకున్నాడు. నా ఇద్దరు బిడ్డల్ని శ్రీనివాసరావు గారికి అల్లుడిని ఇచ్చేద్దామని తప్ప ఆయన ఆస్తి కాజేద్దామని నాకు ఎంత మాత్రం లేదు. నా ఇద్దరు బిడ్డలు సచ్చిగా చెప్తున్నాను రాజు, నా ఇద్దరు బిడ్డలు సచ్చిగా చెప్తున్నాను. అయితే నన్ను చేయమంటావు? శ్రీనివాసరావు గారి ఫ్యాక్టరీ కాపాడాలన్నా, నా ఇద్దరు బిడ్డలు ప్రాణాలు రక్షించాలన్నా నీవే. నన్ను ఆజ్ఞాపించే శక్తి నీకెవరికి లేదు. నీ అందరి కోసం నేను వెళ్ళి ఆ మంటలు ఎందుకు తూకాలి? నీ కన్న కొడుకుల క్షేమం నీకు ముఖ్యం, నా భార్య కడుపు పంట నాకు ముఖ్యం. నువ్వు అనుకునే ఆ పొగరబోతు రాజు ఏనాడో చచ్చిపోయాడు. మళ్ళీ ఈనాడు నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయదు. నేను ఆ గంగన్న కూతురు. గంగన్న కూతురువా? అవునన్నయ్య, ఒకనాడు నీ చెల్లెలు బ్రతుకు నాశనం అవుతుంటే చూస్తూ నిలబడ్డాడు నా తండ్రి. కానీ ఆనాటి రాత్రి నీ ప్రాణాన్ని కూడా తెగించి నా బ్రతుకును నా మానాన్ని కాపాడడానికి నువ్వే దేవుళ్ళ వచ్చావు. అంటే రాత్రి పారిపోయింది నువ్వా? నా ప్రాణం కోసం పారిపోయాను. కానీ నువ్వు ప్రాణం కన్నా అధికంగా చూసుకున్న ఈ గుర్తు నీకు ఇవ్వడం కోసం తిరిగి వచ్చాను. ఈ గుర్తు నా బ్రతుకంతా నన్ను తరుముతూనే ఉంది. దాని వెనకాలన్న మనిషి ఎవడో ఇంతవరకు గుర్తుపట్టలేకపోతున్నాను.
ఈ రోజు నీ కాసంగ చెప్పి నా రుణం తీర్చుకోవడానికి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఆ మనిషి పేరు రత్నం. రత్నం అంటే ఎవరు? ఎవరు ఎవరు చెప్పు. ఎవరంటే ఏం చెప్పనల్లయ్య, ఆ మనిషి తెలుసు, వాడి పేరు తెలుసు, కానీ ఎక్కడుంటాడో తెలియదు. ఆ సంగతి నాకు తెలుసు రాజు. ఎవరు చెప్పు. భూషణ తమ్ముడు నేను నమ్మ. ఇది నీ కొత్త పన్నాగం. ఇలా అంటే ఆ భూషణాన్ని చంపి నీ బిడ్డను రక్షిస్తానని నీ కొత్త ఎత్తు. చిత్తైపోయిన ఇంకేం ఎత్తులు వేస్తాను రాజు. నా బిడ్డల సాక్షిగా చెప్తున్నాను, భూషణ తమ్ముడే రత్నం. ఇప్పుడు వాడు కూడా వాడింట్లోనే ఉన్నాడు. కావాలంటే వెళ్ళి రుజువు చూసుకో. అర్థం ఎలాంటిదే వాడి మెళ్ళు. అయినా నాకు అనవసరం. నా అరుణుడికి ఇచ్చిన మాటను కాదని మళ్ళీ నా పాత జీవితం అడుగు పెట్టలేను. ఏమండి, మీరు నా మీద తీసుకున్న ఒట్టు మీలోని రాక్షసత్వానికి ఆక్రమిట్టే కానీ మంచితనానికి గొడ్డలి పెట్టు కాకూడదండి. అరుణ, ఏమిటి ఏమని చెప్పింది? అవునండి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మిమ్మల్ని మంచి మనిషిగా చూడాలనుకున్నానే కానీ పిరికి మనిషిని చెయ్యాలని కాదండి నా ఉద్దేశం. ధర్మం న్యాయం అంటే మంచి పని చేయడం మాత్రమే కాదండి, అధర్మాన్ని అన్యాయాన్ని నిర్మూలించాలి. చెల్లెలకు జరిగిన అన్యాయానికి అన్న సమాధానం చెప్పాలి. వెళ్ళండి, ఆ దుర్మార్గుణ్ణి పట్టుకుని న్యాయస్థానంలో నిలబెట్టండి, వాడికి శిక్ష పడేలా చూడండి. ఈ ప్రపంచంలో న్యాయం ధర్మం దిక్కులేనివి కావని నిరూపించండి. వెళ్ళండి, వెంటనే వెళ్ళండి. కొన్ని సంవత్సరాల క్రితం హాయిగా ఆనందంగా తోటలో ఆడుకుంటున్న ఒక అమాయకురాలని మానభంగం చేసి చంపావే. ఆవిడ అన్నను ఇప్పుడు నీ పాలిట ఎముణ్ణి పడుపడుతున్నావు. నువ్వు అనుకునే నేను కాదు. కాదు అయితే ఇది ఎవరిది? అది కాదు. నీదవునా? కాదా? కాదు. చెల్లెలకు జరిగిన అన్యాయానికి అన్న సమాధానం చెప్పాలి. ఆ దుర్మార్గుణ్ణి పట్టుకుని న్యాయస్థానంలో నిలబెట్టండి. ఎక్కడరా పడిపోతున్నావు? ఎక్కడరా మీ అన్నయ్య? ఎక్కడ చెప్పు మీ అన్నయ్య? ఎక్కడ? ఐస్ ఫ్యాక్టరీలోనా? ఎవరు? నేను రాజాని. కనకయ్య చేత సంతకాలు చేయించి వ్రాయించుకున్న తనఖా కాగితాలని అతని బిడ్డల్ని మర్యాదగా నాకు అప్పగించావా? నీకు మంచి బహుమానం ఇస్తాను. నువ్వు నాకు బహుమానం ఇస్తావా? ఏమిటది? నీ ముద్దుల తమ్ముడి ప్రాణం. నా తమ్ముడా? నీకేమైనా మతుణ్ణి మాట్లాడుతున్నావా? నాకు తమ్ముడెక్కున్నాడు. ఒక ఎంచుకు భూషణం. ఎంతో కాలంగా వాడి కోసం వెతుకుతున్నాను. ఇప్పుడు వాడి ప్రాణాలు నా ముందే ఉన్నాయి. తీసేయమంటావా? మర్యాదగా నేను చెప్పినట్టు చేస్తావా? ఎత్తులు వేస్తున్నావా రాజు? పై ఎత్తు నేను ఎప్పుడో వేషించాను. కనకయ్య నీ దగ్గరికి వచ్చాడని నాకు తెలుసు. వాడిని ఆదుకోవడానికి నువ్వు ఏం చేస్తావో కూడా నేను ఊహించాను. అందుకే జాగ్రత్త పడి నీ భార్యను ముందే పట్టి తెప్పించాను. మాట్లాడతావో పాపం? ఏమండి? నేనండి అరుణనే. బలవంతంగా తీసుకో. ఇప్పుడు ఆలోచించి చెప్పు. వెంటనే నా తమ్ముని నాకు తీసుకొచ్చి అప్పగించావా? సరే, లేదా నీ పెళ్ళాము నీకు శాశ్వతంగా దూరం అవుతుంది. ఓకే ఓకే. అలాగే. ఎస్, వెంటనే మీ తమ్ముని తీసుకొస్తున్నాను. తీసుకెళ్ళు. అరుణమ్మ అల్లుడు చాలా ప్రమాదంలో ఉన్నారు. మీరు వెంటనే బయలుదేరకపోతే చేయలేరు. చెప్పినట్టే వచ్చావు, చాలా సంతోషం. అరుణ్ ఎక్కడ?
ఇన్నాళ్ళు పొగరబోతనే విన్నాను. పెళ్ళానికి దాసుడు అనుకోలేదు. అరుణ్ ఎక్కడా? అడుగు ముందుకు వేశావు. నీ అరుణ్ నీకు తక్క. భూషణం, నీ తమ్ముడు నవ్వు చెబితే అరుణ్ విడిచిపెడతాను. మళ్ళీ మధ్యలో నాటకం ఏంటి? నాటకం కాదు రాజు, పొగరబోతులో నిజంగా పొగరెంతుందో చూస్తున్నాను. కనకయ్య కొడుకుల్ని రక్షిస్తానని పెద్ద ఘరానాగా మాటిచ్చావుగా, ఇప్పుడు చెప్పు నీకు కనకయ్య కొడుకులు కావాలా నీ అరుణ్ కావాలా? వాళ్ళు మనసు కదిలే వేశారు, ఆలస్యం అయితే గడ్డ కట్టుకుని చచ్చిపోతారు. ముందు వాళ్ళని కాపాడండి. ఏమంటారు పొగరబోతు గారు? సరే, అయితే ముందు కనకయ్య కొడుకులనే విడిచిపెట్టు. శాబాష్. అయితే పెళ్ళా మాటలే వింటున్నావు అన్నమాట. నడు. రాజు, నన్ను కొట్టేవాడు ఈ భూమి మీద ఇంతవరకు పట్టలేదు. కొడదామనుకున్నవాడు బ్రతకలేదు. రై, రాజు సగం ప్రాణం తీసుకెళ్ళి కదా. తమ్ముడు కాబోయే వేంకులు మనలో మన క్షమాపణ ఏమిటి? నీకు బుద్ధి వచ్చిందిగా బావా, ఇంకా భయపెడతావు ఎందుకు? ఇలా చూడు, అమ్మాయి చెప్పినట్టే కానిద్దాం.
ఓరే 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 పొగరుబోత ఎంతలో ఎంత దిగిపోయావరా ఏమిటి పొగరుబోత చింతకు చిగుడే సింగారం మనిషికి పొగలే బంగారం చింతకు చిగుడే సింగారం మనిషికి పొగలే బంగారం